भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఈరోజు మనము కుంతి ప్రేయర్స్, కుంతీదేవి యొక్క ప్రార్థనలు మనం చూస్తున్నాము. పోయిన ఆదివారం మనము కొన్ని శ్లోకాలు చూసాం, ఒక పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలిపోయాయి, అవి ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. కుంతి ప్రేయర్స్లో 8వ అధ్యాయం, ప్రథమ స్కందం 8వ అధ్యాయం. సో ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకుంటే, కుంతీదేవి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలో ఏం చేశారు అనేటువంటి విషయం మనము ఒకసారి చూద్దాం. కుంతీదేవి భగవంతుడికి వందనాలని తెలియజేస్తున్నారు, చేస్తూ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అయితే అలాంటి ఘనుడైనటువంటి, గొప్పవాడైనటువంటి భగవంతుణ్ణి మూఢులు అర్థం చేసుకోలేరు, అవ్యయమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏ విధంగా అంటే, నటో నాట్యధరో యథా, ఏ విధంగా అయితే నాట్యం చేసేటువంటి వాళ్ళు, లేదంటే నాటకాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పాత్రలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా అయితే తెలుసుకోలేమో, అలా నాట్యం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి నాట్య భంగిమలలో, లేకపోతే నాట్య ముద్రలలో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాలను మనం ఎలా అయితే తెలుసుకోలేమో, అలా. కానీ హరే కొంతమంది కృష్ణ. తెలుసుకోగలరు. ఆ తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఓన్లీ ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము, విజ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. సో ఈ విషయాన్ని ఆమె నటో నాట్యధరో అనేటువంటి పదంతో పోల్చి మరియు తెలియచేయటం జరిగింది. సరే, తెలుసుకోలేరు, మరి ఎవరికి నువ్వు తెలియబడతావు అనేటువంటి విషయాన్ని మరి తర్వాత శ్లోకంలో తెలియజేశారు. పరమహంసలకి, మునులకి దివ్యమగు భక్తియుత సేవను తెలియజేయుటకే నీవు అవతరింతువు. అట్టి ఎడ స్థూలమైనటువంటి మేము నిన్నెట్లు సంపూర్ణంగా తెలుసుకునగలం. ఓకే, పరమ పవిత్రమైనటువంటి వాళ్ళకి మాత్రమే నువ్వు తెలియబడతావు. అది కూడా పరమహంసలు, మునులు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, భక్తులకి నువ్వు తెలియబడతావు. కానీ నేను ఒక సామాన్యమైనటువంటి స్త్రీని, కానీ నేను నిన్ను తెలుసుకోలేకపోతున్నాను అని అంటుంది. అంటే దేవకి ఇక్కడ కుంతీదేవి నాకేం తెలియదు నీ గురించి అని అంటుంది. కుంతీదేవికే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కాబట్టి ఆమెకి అంత జ్ఞానం ఉన్న కృష్ణుడి గురించి ఆమె తన మాటల్లో, ఇంకా నాకు నీ గురించి పూర్తిగా తెలియదు అనేటువంటి మాటల్ని అంటుంది. అయినా సరే కుంతి కంటే గొప్పగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కుంతి తను చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుని ఏం కీర్తిస్తుంది అనేటువంటి విషయం చూస్తే మనకి కుంతి యొక్క భావము, కుంతి యొక్క జ్ఞానము అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత కుంతీదేవి వసుదేవుడికి తనయుడు, దేవకీ దేవికి తనయుడు అయినటువంటి బృందావనంలో నందుడికి తనయుడు, అంటే ఇక్కడ వాత్సల్య భావంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటుంది. సో వాళ్ళు, వాళ్ళందరినీ కూడా రంజింపచేశావు, అలాంటి వానికి నీకు నా యొక్క గౌరవపూర్వకమైనటువంటి వందనాలు అనేటువంటి విషయం తెలుసుకుంటుంది. ఈ శ్లోకంలో యాక్చువల్గా కుంతీదేవి యశోద మాత్రం గుర్తు తెచ్చుకోలేదు. సో ఇక్కడ ఓన్లీ మిగిలినటువంటి ముగ్గురిని గుర్తు తెచ్చుకున్నారు, నందుడు, దేవకీదేవి, తర్వాత వసుదేవుడు. ముగ్గురిని గుర్తు తెచ్చుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా నిన్ను పుత్రుడిగా పొందారు వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అయితే నేను కూడా అదృష్టవంతుడినే, నేను కూడా అదృష్టవంతురాలినే. ఎందుకు అంటే నేను నిన్ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను ఇప్పుడు అని. సో ప్రత్యక్షంగా చూడగలగడమే కాదు, ఇంకా ఎలా చూస్తున్నారు భగవానుణ్ణి అనేటువంటి విషయం మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఆమె భగవంతుడి యొక్క రూపాన్ని ఎక్కడెక్కడ చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేటువంటి వర్ణించడం అనేటువంటిది జరిగింది. నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాగ్రయే. సో ఇది ఈ శ్లోకంలో మనం ఇంతకు ముందే మనం దీనికి సంబంధించిన తత్వాన్ని కూడా చెప్పుకున్నాము.
కుంతీదేవి మేనత్త వరుసలో ఉన్నారు కాబట్టి ఆమె పాదాలను చూడడం కాకుండా ముందు ఆమె నాభి నుంచి మొదలుపెట్టారు చూడడం. నాభి నుంచి పై వరకు చూశారు. ఆ తర్వాత గొప్ప డివోటీ కాబట్టి, గొప్ప భక్తురాలు కాబట్టి భగవంతుని పాదాలను చూడనటువంటి భక్తులు ఎవరూ ఉండరు కాబట్టి భగవంతుని పాదాలను కూడా చూసేశారు. అలాంటి భగవంతుడికి హృదయపూర్వకమైనటువంటి వందనాలని సమర్పించుకున్నారు. ఆ తర్వాత కుంతీదేవి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు తన ప్రార్థనలో. ఏమిటి అనంటే, ఏ విధంగా అయితే కంసుడి బారి నుంచి నీ మాత అయినటువంటి దేవకీదేవిని రక్షించావో ఆ విధంగానే మమ్మల్ని మా పుత్రుల్ని రక్షించావు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇక్కడ చూడండి, కుంతీదేవి దేవకీదేవి కంటే అదృష్టవంతురాలు నేను అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేస్తాను. ఎందుకంటే దేవకీదేవిని రక్షించారు కానీ దేవకీదేవి యొక్క ఏడుగురు పుత్రుల్ని రక్షించలేదు. ఆరుగురు పుత్రులు, ఏడుగురు పుత్రులు కృష్ణుడి కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరిని కూడా రక్షించలేదు. కాబట్టి ఇక్కడ ఆమె ఏం గుర్తు తెచ్చుకుంటున్నారంటే, దేవకీదేవిని రక్షించినట్టు నన్ను రక్షించావు, అంతేకాదు నా పుత్రులను కూడా రక్షించావు. సో అది కుంతీదేవి మీద ఉన్నటువంటి కరుణ. సో ఎందుకు అంటే, మనం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి యొక్క రక్షణ శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా చూసుకుంటారు అనేటువంటి విషయం కుంతీదేవిని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దేవకీదేవి పుత్రులను రక్షించాల్సినటువంటి అవసరం కృష్ణుడికి లేదు. ఎందుకు అంటే, దేవకీదేవికి భర్త ఉన్నారు, పుత్రులు అనేటువంటి వాళ్ళు లేకపోయినా కానీ మళ్ళీ పుత్రుల్ని పొందగలరు. కానీ కుంతీదేవికి అలా కాదు, కుంతీదేవికి భర్త లేరు. కుంతీదేవి పూర్తిగా కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నారు. అందుకనే కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు కాబట్టి భర్త లేరు కాబట్టి ఆమెకి పుత్రులే సర్వస్వం కాబట్టి అలాంటి పుత్రులను కూడా, ఆ భక్తుల యొక్క పుత్రులను కూడా రక్షించడం అనేటువంటిది జరిగింది. సో అది మనం ఇక్కడ చూసాం. మరి ఎప్పుడు రక్షించారు, ఎలా రక్షించారు అనేటువంటి విషయం కూడా కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. సో అనేక సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వాళ్ళ యొక్క పుత్రులను రక్షించారు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని రక్షించారు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. విషాహారం నుంచి రక్షించావు, మహా అగ్ని నుంచి రక్షించావు, నరమాంస భక్షకుల నుంచి రక్షించావు, తర్వాత దుష్ట సభాగృహం నుంచి రక్షించావు, అరణ్యవాసంలో ఉన్నటువంటి కష్టాల నుంచి రక్షించావు, మహారథులు పాల్గొన్నటువంటి కురుక్షేత్ర యుద్ధం నుంచి రక్షించావు, మరి ఇప్పుడిప్పుడే జరిగినటువంటి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర ప్రయోగం నుంచి కూడా మమ్మల్ని రక్షించేశావు అనేటువంటి విషయం గుర్తు చేసుకుంటాం. అంటే ఇక కుంతీదేవికి ఎన్ని కష్టాలున్నా కానీ ప్రతి కష్టాన్ని కూడా భగవంతుడే తీసేశారు. సో ఏ విధంగా భగవంతుడు తనకి అండగా రక్షణగా ఉంటూ కుంతీదేవిని ఏ విధంగా కాపాడారు అనేటువంటి విషయం తనిక్కడ గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ప్రతిసారి విపత్తు వచ్చినటువంటి ప్రతిసారి నువ్వు నాకు కనిపించావు, ప్రతి విపత్తులోనూ నీ యొక్క రక్షణ మాకుంది, మరి ఇలాంటి విపత్తులన్నింటినీ కూడా మేము నీ వల్లనే తట్టుకోగలిగాము, నీ వల్లనే మేము వాటన్నిటి కూడా ఉపశమనం పొందాము, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని వదిలేసి ద్వారకకి వెళ్ళిపోతున్నావు. అయితే మరి మా విపత్తులన్నీ తొలగిపోయిన తరువాత నువ్వు ద్వారకకి వెళ్ళిపోతున్నావు, నిన్ను మేము ఇక నుంచి చూడలేము, మరి నిన్ను చూడలేకపోవడానికి కారణం మాకు విపత్తులు లేకపోవడమే అయినట్లయితే కనుక, నాకు విపత్తులు ఉంటే ప్రతి విపత్తులోనూ నువ్వు కనిపిస్తావు కాబట్టి మళ్ళీ ఈ విపత్తులన్నీ మళ్ళీ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం కుంతీదేవి. అంటే భగవంతుడి కోసం భక్తులు పడేటువంటి భౌతిక కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని మీద ప్రేమతోటి అనుభవిస్తున్నటువంటి బాధలు. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విషానికి భీముడికి బలి అయిపోయాడో అలాంటి విషయం మళ్ళీ భీముడికి ఇచ్చేసేయండి. ఏ లక్క ఇంట్లో అయితే మమ్మల్ని అగ్నికి ఆహుతిని చేయాలి అనుకున్నారో అలాంటి సందర్భం మళ్ళీ తీసుకొచ్చేసేయండి. ద్రౌపదిని జూదసభలో ఎలా అయితే అవమానించారో ఆ సందర్భం మళ్ళీ నాకు ఇవ్వండి, మళ్ళీ ఆ బాధను నాకు ఇవ్వండి, మళ్ళీ ఆ కష్టాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే అప్పుడు నువ్వు రక్షించావు, ఇప్పుడు కూడా నువ్వు రక్షిస్తావు. కాబట్టి నీ యొక్క దర్శనం కోసం, నీ ద్వారా రక్షింపబడడం కోసం, నీ యొక్క ప్రొటెక్షన్ లో ఉండడం కోసం మేము మళ్ళీ 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 విపత్తులను తీసుకోవడం కోసమైనా సరే సిద్ధమే అని కుంతీదేవి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఎందుకు అంటే, నీ యొక్క దర్శనం ఎంత గొప్పది అంటే, నీ దర్శనాన్ని పొందితే గనక మేము మళ్ళీ ఇక మేము ఈ భౌతిక జగత్తును దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాం.
అది భగవంతుడి యొక్క దర్శనం యొక్క గొప్పతనం. తర్వాత జన్మైశ్వర్య శ్రుత శ్రీభీర్. సో ఈ దీని గురించి మనం చాలా చాలా విస్తారంగా చర్చించాము. అకించునులైనటువంటి వాళ్ళకి సులభంగా పొందబడేటువంటి వాడు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అకించనులు అంటే ఎవరికైతే భౌతిక అనురాగం లేనటువంటి వాళ్ళు, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నువ్వు ఈజీగా దొరుకుతావు. కానీ ఎవరికైతే ఐశ్వర్యముతోటి, విద్యతోటి, దేహపరమైనటువంటి సౌందర్యం వల్ల కలిగినటువంటి గర్వం ఉంటుందో, అలాంటి గర్వం పొందినటువంటి వ్యక్తులకి భగవంతుడు దూరం, భగవంతుడు పొందరు. అయితే మనము పేదరికము అనేటువంటి విషయం మాట్లాడు, అంటే నువ్వు ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళకి, లేకపోతే విద్య లేనటువంటి వాళ్ళకి, లేకపోతే దేహ సౌందర్యం లేనటువంటి వాళ్ళకి నువ్వు చాలా ఈజీగా పొందబడతావు, అంటే వాళ్ళు నిన్ను చాలా ఈజీగా చాలా తేలిగ్గా నిన్ను పొందుతారు అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పేదరికము అనేటువంటిది, ఆస్తి ఎందులో ఉండాలి, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమలో ఆస్తి ఉండాలి మనకి. కృష్ణుడి మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉండాలి. మరి తక్కువగా ఉండాల్సింది ఏమిటి? తక్కువగా ఉండాల్సింది మనలో ఉన్నటువంటి కల్మషాలు, మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారము, మనలో ఉన్నటువంటి అసూయాస్వభావము, మనలో ఉన్నటువంటి ద్వేషభావము, మనలో ఉన్నటువంటి కామము, మనలో ఉన్నటువంటి క్రోధము, ఇవన్నీ గనక తక్కువ తక్కువగా ఉంటాయి, అంటే ఈ విషయాల్లో మనం పేదలుగా ఉండి భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటి విషయంలో కనుక మనం రిచ్గా ఉన్నాం, అప్పుడు మనకి కృష్ణుడు కనిపిస్తారు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అగోచరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను మనం దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. తర్వాత నమోకించిన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. అకించనులైనటువంటి వారికి, అకించనులైనటువంటి వారికి పరమపదమైనటువంటి నీకు వందనములను అర్పించుచున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైన వాడు, ఆత్మారాముడు అయిన వాడు, నీవు శాంతుడు, అద్వైతుడు, ప్రభువై ఉన్నావు. సో అకించిన విత్తాయ, విత్తాయ అంటే ఆస్తి. సో ఎవరికి? అకించనులు. అకించనులు అంటే ఇంతకుముందే చెప్పాను, ఎవరికైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల సాంగత్యము లేదో, ఎవరైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ పొంది ఉండరో, అలాంటి వారి యొక్క ఆస్తి నువ్వు అని చెప్తుంది. సో అంటే భౌతిక విషయాలు ఆస్తులు అవు, భౌతికమైనటువంటి ప్రాపర్టీస్ ఆస్తులు అవు, భౌతికంగా మనం కలిగి ఉన్నటువంటి ఏది కూడా మనకు ఆస్తి అవ్వదు. భౌతికంగా కలిగి ఉన్నటువంటి దాని మీద కనుక ఆకర్షణ ఎక్కువగా ఉంటే కృష్ణుడి మీద ఆకర్షణ ఉండదు. సో అందుకనే మనకి ఎన్ని ఎక్కువగా ఉంటే భౌతికమైన విషయాలు, అంత తక్కువగా కృష్ణుడిని పొంది ఉంటాం మనం. కాబట్టి మన యొక్క భావము కృష్ణ భక్తి అయి ఉండాలి. మనకున్నటువంటి భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ భక్తిలో ఉపయోగపడాలి. అప్పుడు మనకి భౌతికంగానూ సమగ్రంగా ఉండగలుగుతాము, భక్తిలోనూ అగ్రసరలము. ఏ విధంగా అయితే కుంతీదేవికి లేని సుఖం లేదు. కుంతీదేవి రాజమహల్లో ఉండేటువంటి మహారాణి, మరి అలాంటి కుంతీదేవికి కృష్ణుడు దొరికారు. సో ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తులు ఉండనవసరం లేదు అని కాదు, ఇక్కడ ఉన్నా కానీ వాటిని కూడా భగవత్ సేవలోనే ఉపయోగించగలిగినట్లయితే, భగవంతుని యొక్క సేవకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఎక్కువ అయినట్లయితే, భౌతికమైనటువంటి విషయాల ఆకర్షణ కూడా కృష్ణుడికి సేవ చేయటం కోసము అనేటువంటి భావనలో కనుక ఉన్నట్లయితే, భగవంతుడు భౌతిక విషయాలను కూడా ఇంకా ఎక్కువగా ఇస్తారు. సో కాబట్టి ఆత్మారాముడు అయినటువంటి నీవు శాంతుడు, అద్వైతుడు, ప్రభువు అయి ఉన్నావు. సో తర్వాత సో నువ్వు అనంతమైనటువంటి కాలానివి, దివ్య నియామకుడివి, ఆది అంతములు నీకు లేవు, సర్వవ్యాపి అయి ఉన్నావు, అంటే పరమాత్మవి నువ్వు. సో నిష్పక్షపాతుడివి నువ్వు, ఎవరికి ఎడా కూడా పక్షపాతాన్ని చూపించవు. కానీ దురదృష్టం ఏమిటి అని అంటే, మన కర్మల వల్ల మనం పొందుతున్నటువంటి మన యొక్క ప్రస్తుత జీవన విధానాన్ని భగవంతుడు మన ఎడ పక్షపాతం చూపించడం వల్ల జరిగింది అనేటువంటి భావంలో మనం ఉన్నాం. భగవంతుడు పరమాత్మ రూపంలో మన అందరిలోనూ ఉన్నారు. భగవంతుడు పరమాత్మ రూపంలో మన అందరిలోనూ ఉన్నారు. మనందరిలో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఏం చేస్తారు? పరమాత్మ రూపంలో ఉండి మన యొక్క కర్మలకి సాక్షిగా ఉంటారు. మన యొక్క కర్మలకి సాక్షిగా ఉండి, మన యొక్క కోరికలకి సాక్షిగా ఉండి, మన యొక్క పాపాలకి పుణ్యాలకి అన్నిటికీ కూడా సాక్షిగా ఉండి మనకి తగినటువంటి జీవితాన్ని భగవంతుడు మనకి కల్పిస్తున్నారు. సో అలా అని భగవంతుడికి మన మీద కోపంతోటో, మన మీద ప్రేమతోటో మనకి కలిగిస్తున్నటువంటి
మన యొక్క జీవన విధానం కాదు ఇప్పుడు ఉన్నటువంటిది. సో మనకు ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా ఎలా అంటే మన పూర్వకర్మల ఆధారంగానే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం, అది సుఖమే కావచ్చు, సంతోషమే కావచ్చు, కష్టమే కావచ్చు, నరకమే కావచ్చు, ఏదైనా సరే మన పూర్వకర్మ కర్మల ఆధారంగానే మనకు వస్తుంది. కానీ భగవంతుడు మన మీద చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణి వల్ల మనకి కాదు. సో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నాకు అందరూ సమానమే అనేటువంటి విషయం చెప్పారు, కానీ నా భక్తుల ఎడ మాత్రం నేను కొంచెం పక్షపాతాన్ని కలిగి ఉంటారు అని చెప్పి, అంటే అది సహజమైనటువంటి భావం. ఇప్పుడు చూడండి, తల్లికి నలుగురు కొడుకులు ఉన్నా కానీ నలుగురు కొడుకుల్లో ఏ కొడుకు అయితే ఎక్కువగా ప్రేమగా తల్లికి చూసుకుంటారో అలాంటి కొడుకు మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సో తల్లికి సేవ చేసేటువంటి నలుగురు పుత్రుల్లో ఏ పుత్రుడు ఎక్కువగా సేవ చేస్తారో ఆ పుత్రుడి మీద సహజంగానే ఆ తల్లికి ప్రేమ ఎలా ఎక్కువగా ఉంటుందో ఆ విధంగా భగవంతుడికి కూడా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ మీద ఆటోమేటిక్ గా ప్రేమ ఉంటుంది. అందుకనే కుంతీ మహారాణిని, కుంతీ మహారాణి యొక్క పుత్రులని భగవంతుడు స్వయంగా దగ్గరుండి రక్షించడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి సో భగవంతుడి యొక్క ఈ ఇలాంటి అద్భుతమైనటువంటి కర్మలని అర్థం చేసుకునేటువంటి స్థాయిలో భౌతికమైనటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి భగవంతుని యొక్క కర్మలన్నీ కూడా సామాన్యమైనటువంటి కర్మలుగానే అనిపించి మనం అందరం కూడా భ్రమకి గురి అవుతాము. కానీ భగవంతుడు ప్రతిదీ కూడా కారణం లేకుండా ఏది కూడా చేయరు. భగవంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే భగవంతుని ద్వేషించినటువంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అప్పుడే మనం భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇది మనం కుంతి మహారాణి చేసినటువంటి ప్రార్థనలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రార్థనలు. ఈరోజు 30వ శ్లోకం నుంచి చదువు చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, మీరు చదవచ్చు. రామారావు ప్రభుజీ 30వ శ్లోకం. జన్మ కర్మ చన్ విశ్వాత్మన్ నజస్యా కర్తురాత్మన. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ, 30. జన్మ కర్మ చ విశ్వాత్మన్ నజస్యా కర్తురాత్మన. హాయ్ మోతి మాతాజీ. గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. పోయింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. జన్మ కర్మ చ విశ్వాత్మన్ నజస్యా కర్తురాత్మనః. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యా కర్తురాత్మనః. తిర్య ఋషిషు యాదస్సు తదత్యంత విడంబనం. తిర్యషు నశ నహిషు యదాసస్సు తద్యత్యంత నిడంబనం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓ విశ్వాత్మ, నీవు అకర్తుడువైనను కర్మను వలరించుట, పరమాత్ముడు అజుడువైనను జన్మనుందుట అనునవి విడంబన మాత్రములై ఉన్నవి. జంతువులు, నరులు, ఋషులు, జలచరములతో నీవు స్వయంగా అవతరించుచుందువు, అది నిక్కముగా సంభ్రమపూర్ణమై ఉన్నది. అసలు నీ యొక్క కర్మలను చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు కుంతి మహారాణి. ఈ శ్లోకంలో కృష్ణుడి యొక్క జన్మ కర్మలకి సంబంధించినటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అకర్తుడివి, అంటే నువ్వు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడివి, అయినా సరే నువ్వు అవతరించి కర్మలు చేస్తావు. నువ్వు అజన్ముడివి, అజుడవి, అయినా సరే నువ్వు జన్మను తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తావు. అంటే కృష్ణ భగవానుడు అజుడే అయినా సరే మానవులలో, జంతువులలో, జలచరాలలో, ఋషులలో అవతరిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. కాబట్టి అందుకనే భగవంతుడు ఇంతకు ముందు భగవద్గీతలో కూడా చెప్పారు, నా జన్మ నా కర్మ అనేటువంటిది దివ్యమైనటువంటిది. అలాంటి దివ్యమైనటువంటి కర్మల గురించి, జన్మల గురించి తెలుసుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తుల వల్ల సాధ్యం కాదు. అలాంటివి తెలుసుకున్నటువంటి వాళ్ళు, జన్మ కర్మల గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కుంతి మహారాణి యొక్క జ్ఞానం ఎంత అనేటువంటి. ఇంతకు ముందు శ్లోకంలో కుంతి మహారాణి నేను ఒక స్త్రీని, సామాన్యమైనటువంటి స్త్రీని, నాకు నీకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు అన్నది. కానీ ఆమెకున్నటువంటి జ్ఞానంతో కంపేర్ చేస్తే ఎలాంటి
పరమహంసలకి లేకపోతే మునులకి ఋషులకి తెలియనటువంటి జ్ఞానం కూడా ఆమెకు ఉన్నది అనేటువంటి విషయం ఆమె ప్రార్థనలో మనకి తెలుస్తుంది. భగవంతుడు అజన్ముడు అంటే జన్మలేనటువంటి వాడు అయినా సరే అవతరిస్తున్నారు జంతువులలో, మనుష్యులలో, జలచరాలలో, ఋషులలో, వృక్షాలలో, అన్నిట్లోనూ అవతరిస్తున్నారు, అన్ని రకాల జీవరాశులను భగవంతుడు అవతరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే జన్మకి సంబంధించినటువంటి రహస్యాలు కుంతి మహాత్మునికి తెలుసు, కుంతీదేవికి తెలుసు కాబట్టి ఆమె చాలా గొప్పగా భగవంతుడి యొక్క జన్మకర్మల గురించి వర్ణిస్తున్నారు. ఇంకా భగవంతుడు ఆవిర్భావ లీలలు కూడా చాలా ఆశ్చర్యకరమైనవి. చూస్తే మనం ఏ విధంగా అయితే మనము కర్మలు చేయడం, మనం కర్మలు చేసి కర్మఫలాలకి కారణంగా మనము పొందుతున్నటువంటి జన్మలు లాంటి జన్మలు కాదు శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మలు. శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్నప్పుడు మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి తేడా చాలా ఉంది. మనము సామాన్యమైనటువంటి వ్యక్తులుగా, సామాన్యంగా అయినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వాళ్ళగా మనము జన్మిస్తుంటే భగవంతుడికి చాలా గొప్ప శక్తి సామర్థ్యాలను కలిగి ఎవరూ కూడా తనని ఓడించలేనంత శక్తి సామర్థ్యాలను కలిగి అవతరిస్తారు. ఇంకొకటి, మనము మన తల్లిదండ్రుల్ని మనం ఎన్నుకోలేము, మనం మన తల్లిదండ్రులను చూడలేము, ఎంచుకోలేము. నేను ఫలానా తండ్రికి ఫలానా తల్లికి పుట్టాలి అని కోరుకున్నా కానీ అలా అవదు. కానీ మన కర్మలకి అనుగుణంగా మనం ఎక్కడ పుట్టాలో, ఎవరింట్లో పుట్టాలో, ఎలాంటి ఐశ్వర్యవంతులమై పుట్టాలో అనేటువంటిది మన కర్మలే నిర్ణయిస్తాయి. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు అవతరించడానికంటే ముందు ఆయన ఎవరికి పుట్టాలి అనేటువంటిది తన తల్లిదండ్రులు ఎవరో ముందే ఎంచుకుంటారు. ఎంచుకొని ఆ తల్లిదండ్రులు గొప్ప భక్తులై ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు యొక్క ఫలం పరిపూర్ణమైనప్పుడు అప్పుడు భగవంతుడు వాళ్ళని కరుణించి వాళ్ళకి పుత్రుడుగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అజుడువే అయినా కానీ నువ్వు జన్మం తీసుకున్నావు అంటే ఇక్కడ ఆయన కర్మలు దివ్యం. ఇప్పుడు జన్మం తీసుకున్నప్పుడు మనం శరీరాలు మారుస్తాం, కానీ భగవంతుడు శరీరాలు మార్చడు. అందుకనే భగవంతుడు అజుడు. శరీరం మారిస్తే జన్మ పోయి జన్మ వచ్చినట్లు, కానీ భగవంతుడు శరీరాలు మార్చరు కాబట్టి ఆయన శరీరం ఆధ్యాత్మిక శరీరం కాబట్టి ఎప్పుడూ ఆ శరీరాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆయన అజుడు. అందుకనే ఆయన అవతరించినా కానీ ఆయన అజుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేస్తున్నారు 31వ శ్లోకంలో. సో చూద్దాం అది ఫస్ట్. రామారావు ప్రభుజీ వక్త్రం నినీయ భయభావనయా స్థితస్యాం. వక్త్రం నినీయ భయభావనయా స్థితస్యాం. సామాం విమోహయతి భీరపి యద్భిభేతి. సామాం విమోహయతి భీరసి యద్భిభేతి. ఓ కృష్ణ, ఓ కృష్ణ, నీ ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకే యశోద ఒక త్రాటిపై గైకొనేడు. అంతటా భయభీతములైనటువంటి నీ కన్నుల నుండి నీరు నీరు కారి కంటి కాటుక చెదిరిపోయాడు. ఆ విధముగా భయమునికే భయమును కలిగించు నీకు నీవు భీతుడు అయితివి. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేసింది. ఎవరికైనా సరే ఇప్పుడు కుంతి మాతకే మోహాన్ని గురి చేసింది. అంటే ఏంటి కృష్ణుడు ఇలా చేస్తున్నాడు అని అనిపించింది కుంతి మాతకే. కృష్ణుడు స్వయంగా భగవానుడే, కానీ భగవానుడు అంటే భయానికే భయాన్ని కలిగించేవాడు. అలాంటి భయానికే భయాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నారు? యశోదామాతకి భయపడుతున్నారు. ఇక్కడ యశోదామాతని పేరు పెట్టి అనలేదు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి తను చెప్తున్నటువంటి దాంట్లో అంటే ఇక్కడ కుంతీదేవి తను చేస్తున్నటువంటి ప్రార్థనలో సుఖదేవ గోస్వామి ఒక గోపి అని కుంతీదేవి తన ప్రార్థనలో చెప్పింది. సుఖదేవ గోస్వామి దానికి వివరణలో ఆ గోపి ఎవరు అని అంటే యశోదామాత. సో ఆ గోపి అంటే ఒక్కొక్క చాలా మంది గోపీలు ఉన్నారు. ఆ గోపీలు అంటే ఆయనకి ఓన్లీ ఆయన వయసు ఉన్నటువంటి వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా గోపీలే, ముసలి వాళ్ళు కూడా గోపీలే. సో ఆ విధంగా యశోదమాత కూడా ఒక గోపి. అయితే ఇంతకు ముందు శ్లోకంలో మనం చూస్తే
కుంతీదేవి దేవకీ గురించి గుర్తు చేసుకున్నారు, వసుదేవుడి గురించి గుర్తు చేసుకున్నారు, నందుని గురించి గుర్తు చేసుకున్నారు. ముగ్గురిని ఒకే శ్లోకంలో గుర్తు చేసుకున్నారు. అక్కడ ఒకే శ్లోకంలో ముగ్గురు గుర్తు చేసుకుంటే ఇక్కడ ఈ శ్లోకంలో మొత్తం యశోదమాత గురించి చెప్తున్నారు. అంటే అక్కడ యశోద గురించి చెప్పలేదు, ఈ శ్లోకంలో మాత్రం యశోదమాత గురించి చెప్తున్నారు. అంటే కుంతీదేవి యశోదమాత గురించి ప్రత్యేకించి మాట్లాడుతుంది. అది కృష్ణుడు ఎవరినైనా భయపెట్టగలిగినటువంటి కృష్ణుడు. చూడండి, కృష్ణుడు యశోదామాతకి భయపడటానికంటే ముందే కొంతమంది రాక్షసులను చంపుకున్నారు, పుత్రుని చంపేశారు, ఓకే, తర్వాత శకటాసురుని చంపేశారు, సో అఘాసురుని చంపారు. సో ఈ విధంగా అనేక రాక్షసులని చంపగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, తన అనుసన్నల్లోనే సమస్త విశ్వాన్ని శాసించగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి యశోదామాతకి భయపడుతుంటే చూడటానికి ఏమనిపిస్తుంది, ఏమిటి మీరు ఏం చేస్తున్నారు, ఆయన భయపడి పారిపోతున్నాడు, యశోదామాత కర్ర పట్టుకొని వెనకాల వస్తుంటే అలాంటి ఆయన్ని మీరు భగవంతుడు అని భావించి అలాంటి భగవంతుడికి మీరు హారతలు ఇస్తున్నారు అని అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం తెలియదు కాబట్టి. కానీ మనకి మనకి భగవంతుడికి యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి లీల చాలా మధురంగా ఉంటుంది, మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ లీల గురించి వింటుంటే మనము దామోదర మంత్ మొత్తం కూడా దామోదర లీలని మనం చెప్పుకుంటూ దామోదర కీర్తన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకి ఆ లీలలో ఆనందం వస్తుంది. అంటే ఒక భక్తుడికి ఆ లీల మధురంగా ఉంటుంది, ఆ భక్తుడికి ఆ లీలలో ఉన్నటువంటి తత్వం అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడి యొక్క గొప్పతనం ఏమీ తగ్గదు అక్కడ. కానీ అభక్తుడైనటువంటి వాడికి శ్రీకృష్ణ భగవానుడికి ఏంటి, ఆయన భగవంతుడిగా భావిస్తున్నారు, ఒక పక్క భయపడుతున్నాడు, ఒక పక్క ఇలా ఉన్నాడు అని అనుకుంటారు. అయితే వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు యశోదామాత భయపెట్టాల్సి వచ్చింది శ్రీకృష్ణ భగవానుడిని అంటే, యశోమాత ఇలా భయపెట్టడానికి కారణం ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలో ఉన్నప్పుడు అనేక అపరాధాలు చేశారు, అనేక అపరాధాలు చేశారు కాబట్టి అలా భయపెట్టాల్సి వచ్చింది. ఏంటి ఆ అపరాధాలు అని అంటే, వెన్న కుండలను పగలగొట్టారు, వెన్నని దొంగిలించారు, ఇంకా వెన్నను తీసుకెళ్లి కోతులకు పంచిపెట్టారు. అంతేకాదు, ఎప్పుడైతే యశోదామాత ఈ విషయాన్ని తెలుసుకొని కృష్ణుని పట్టుకోవాలి అని అనుకుందో అప్పుడు యశోదమ్మ దొరకకుండా పారిపోయారు. తర్వాత యశోదామాత ఎలాగోలా చేసి బృందావన వీధులన్నీ తిరిగి పరిగెత్తి పరిగెత్తి శ్రీకృష్ణ భగవానుడిని పట్టుకుంటే, పట్టుకున్న తర్వాత అనేక అబద్ధాలు చెప్పేశాడు. సో యశోదమ్మ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా అబద్ధాలే చెప్పారు. ఆ విధంగా అనేక తప్పులు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుని యశోదామాత బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుని ఒక తాడుతోటి బంధించడం అనేటువంటిది జరిగింది. అంటే యశోదామాత శ్రీకృష్ణ భగవానుని తాడుతో బంధిస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భయంతో ఏడ్చారు, ఏడ్చి తన కళ్ళని ఇలా 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 నులుముకున్నారు. అలా నులుముకోవడం వల్ల తన కంటికి ఉన్నటువంటి కాటుకంతా కూడా చెదిరిపోయింది. సో అదే ఇక్కడ మనకి కుంతీదేవి గుర్తు చేసుకుంటున్నారు. భయానికే భయాన్ని కలిగించే నీవు యశోదామాతకి భయపడి నీ కంటి కాటికంతా చెదిరిపోయేలా ఏడ్చేశావు, ఆ సన్నివేశం కనుక మేము గుర్తు తెచ్చుకుంటుంటే మాకు మోహాన్ని కలిగిస్తుంది అని కుంతీదేవి ఇక్కడ అన్నారు. సో అంటే చూడండి, భక్తుల కోసం ఎలా తను లీలల్ని చేస్తారో చూడండి. అందుకని శ్రీకృష్ణ భగవానుని భక్తబద్ధం అనేటువంటి విషయం కూడా అంటారు. అంటే భక్తులతోటి బంధింపబడతాడు శ్రీకృష్ణ భగవానుడు అని. సో భగవంతుడికి ఉన్నటువంటి అన్ని విభూతులు సామాన్యమైనటువంటి విభూతులు కావు, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సామాన్యమైనటువంటివి కావు. వాటన్నింటి పక్కన పెట్టి కృష్ణుడు తనని ప్రేమించినటువంటి ప్రేమకి బంధితుడవుతాడు అనేటువంటి విషయం నిరూపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి యశోదామాత బంధించలేదు, కృష్ణుడే లొంగిపోయారు యశోదామాతకి. ఓకే, అది మనకి ఈ లీలలో మనకి అర్థమవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఈ యొక్క బాల్య లీలల్ని చూసి ఆశ్చర్యపోవడం అనేటువంటిది మామూలు విషయమే, ఎందుకంటే కుంతీదేవికి అలాంటి ఆశ్చర్యం కలిగింది. సో అది ఇక్కడ మనకి కుంతీదేవి గుర్తు చేసుకుంటున్నారు ఈ శ్లోకం. తరువాత హైమవతి మాతాజీ
केचिदाहु रजम जातम पुण्य श्लोकस्य कीर्तये। इदाहु रजम जातम पुण्य श्लोकस्य कीर्तये। यदो प्रियस्यान्वाये मलयस्येव चंदनम्। यदो प्रियस्वान्वाये मलयस्वेन चंदनम्। हरे कृष्ण वृंदा పుణ్యాత్ములైనటువంటి రాజులు, పుణ్యాత్ములైన రాజుల యశస్సును ఇనుమడింపచేయుటకే అజుడమైనటువంటి నీవు జన్మనొందితి అయిన నీవు జన్మనొందితివని కొందరు పలుకుగా, నీ ప్రియ భక్తులలో ఒకడైనటువంటి ఒకడైన యదురాజులకు మదమును కూర్చుటకి జన్మించితివని ఇంకొందరు పలుకుదురు. మలయ పర్వతముల యందు చందన వృక్షము వలె నీవు ఆ భక్తుని వంశమును జన్మించింది. చూడండి, ఇక్కడ భగవంతుడు అజుడే, కానీ భగవంతుడు అవతారం తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఎందుకు భగవంతుడు అవతారం తీసుకున్నారు అనేటువంటి దానికి ఇక్కడ కొన్ని కొన్ని అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో రెండు అభిప్రాయాలను తెలియజేశారు. ఇంకా రాబోయేటువంటి రెండు శ్లోకాల్లో కూడా ఎవరెవరు కృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఏమనుకుంటారు అనేటువంటి విషయాల్ని తెలియజేయబోతున్నారు. అంటే ఒక్కొక్క శ్లోకంలో కొన్ని కొన్ని అభిప్రాయాలని తెలియజేస్తారు. అయితే మొదటి అభిప్రాయం ఏం చెప్తుంది అంటే, కొంతమంది నీ గురించి ఏమనుకుంటారు అంటే, పుణ్యాత్ములైనటువంటి రాజుల యొక్క యశస్సును వృద్ధి చేయడం కోసం నువ్వు జన్మం తీసుకుంటావు అనేటువంటి విషయం చెప్తున్నావు. ఇది మొదటి కారణం. సో ఎవరి యొక్క యశస్సుని పెంచడం కోసం శ్రీకృష్ణ భగవానుడు జన్మ తీసుకున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది అని అంటే, యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, రాజు. మరి అలాంటి గొప్ప భక్తుడు యొక్క యశస్సు ఒక్క హస్తినాపురం వరకే వ్యాపించి ఉందా? లేదు. రాజసూయ యజ్ఞం చేయించారు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుతో. రాజసూయ యజ్ఞం చేయడం వల్ల ఆయన కీర్తి ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ యుధిష్ఠిరుడికి సామంత రాజులుగా అయిపోయారు. అది ఎలా సాధ్యమైంది? ఓన్లీ కృష్ణ భగవానుడి వలనే సాధ్యమైంది. నీ యొక్క జన్మకి ఒక కారణం ఉంది. పుణ్యాత్ములైనటువంటి రాజులు అంటే ధర్మరాజు లాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క యశస్సుని వృద్ధి చేయడం కోసం నువ్వు అవతరిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండవ కారణం ఏం చెప్తున్నారు అని అంటే, నీ ప్రియ భక్తుడైనటువంటి యదురాజుకి సంతోషాన్ని ఇవ్వడం కోసం మలయ పర్వతం మీద చందనంలా నీవు యదువంశంలో జన్మించావు అనేటువంటి విషయం చెప్తుంది. ఇది ఇంకొకళ్ళ అభిప్రాయం, ఇంకొకళ్ళు అనుకునేటువంటి అభిప్రాయం. అంటే యాదవుల కుటుంబంలో పుట్టావు కాబట్టి యాదవుల కుటుంబాన్ని మలయ పర్వతంలా పోల్చి, మలయ పర్వతంలో ఒక గొప్ప చెట్టు ఏమిటి అని అంటే చందన వృక్షం. సో విలువైనటువంటిది ఒక చందన వృక్షంలా నువ్వు ఉన్నావు అంటే యాదవులంతా కూడా యాదవులందరి మీద కరుణ చూపి యాదవులందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసం, యాదవుడు కాక యాదవుడు యొక్క స్థాయిలో లేకపోయినా నువ్వు చందన వృక్షం లాగా వాళ్ళ మధ్యలో నువ్వు వాళ్ళ మధ్యలో అవతరించావు అనేటువంటి విషయం చెప్తున్నారు కొంత. అంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రెండు కారణాలను మాత్రమే తెలియజేశారు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలు ఏదైనా సరే కరెక్టే, కానీ ఇక్కడ వాటన్నిటిని కూడా మనకి కొంత మాత తెలియజేస్తుంది. నెక్స్ట్ కామేశ్వర మాత. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్. కమిషన్ మదర్ అన్మ్యూట్ చేస్తా. Yes ప్రభు, జయ హరే కృష్ణ ప్రభు. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్. అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషాం. అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సదద్విషాం. దేవకీ వసుదేవులు నిన్ను ప్రార్థించినందున నీవు వాని పుత్రునిగా జన్మించింది కొందరు అని కొందరు పలుకుదురు. నీవు నిస్సందేహముగా జన్మరహితుడివే అయినను భక్తులైన వారి క్షేమము కొరకు మరియు సురద్వేషులైన వారిని సంహరించుటకు జన్మించువు. సో ఈ విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో తెలియజేశారు. ఏ శ్లోకం గుర్తుందండి ఎవరికైనా? భక్తుల్ని రక్షించడం కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. పరిత్రాణయ సాధున వినాశాయ చతుష్పదం ధర్మ సంస్థాపన. సో ప్రతి యుగంలోనూ నువ్వు అవతరిస్తావు. ఎందుకు? సాధువులను రక్షించడం కోసం, దుష్టుల్ని సంహరించడం కోసం రక్షిస్తావు అని అన్నారు.
అంటే ఇక్కడ రక్షించడానికి ఉన్నటువంటి రెండు కారణాల్లో ప్రథమ కారణం ఏమిటి అంటే సాధువులని రక్షించడం. సాధువులను రక్షించడం అనేటువంటిది ప్రథమ ధ్యేయం. భగవంతుడు అసురుల్ని సంహరించడము అనేటువంటి కార్యానికి ప్రత్యేకంగా ఆయన దానం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎలా అయినా నశింపజేస్తారు ఆయన కనుసన్నల్లో కనుసైగలతోటే సమస్త విశ్వము కూడా నశించిపోతుంది. అలాంటిది ఆ విశ్వంలో ఉన్నటువంటి ఒక అసురుని చంపడం అనేటువంటి దానికి కృష్ణ భగవానుడు స్వయంగా రానవసరం లేదు. కానీ ఆయన వచ్చేది ప్రత్యేకించి స్వయంగా ఎందుకు వస్తారు అంటే భక్తుల మీద ప్రేమతోటి భక్తులను రక్షించడం కోసం. కాబట్టి దేవకీ వసుదేవులు ఎంతో ప్రార్థన చేశారు, పూర్వ జన్మలోనే ఎంతో ప్రార్థన చేశారు శ్రీకృష్ణ భగవానుడిని భక్తులుగా పొందడం, సారీ పుత్రుడుగా పొందడం కోసం. సో కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళకి పుత్రుడుగా పొందే పుత్రుడుగా వచ్చావు అని కొంతమంది అనుకుంటారు. ఇంకా కొంతమంది భక్తుల యొక్క యోగక్షేమాలని చూసుకోవడం కోసం నువ్వు జన్మించావు అని అనుకుంటారు. అలానే అసురుల్ని శిక్షించడం కోసం నువ్వు జన్మించావు అని అనుకుంటావు. ఎందుకు అసురుల్ని శిక్షిస్తావు అంటే వాళ్ళు దేవతలకు శత్రువులు కాబట్టి, వాళ్ళు నీ భక్తులకి శత్రువులు కాబట్టి అందుకనే నువ్వు జన్మించావు అనేటువంటి విషయాన్ని కొంతమంది ఇలా అనుకుంటారు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ మంగతారు మాత భారవతారణాయాణ్యే భువో నావ ఇవో దదో. శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. భారవతారణాయాణ్యే భువో నావ ఇవో దదో. సీదంత్యా భూరి భారేణ జాతో హ్యాత్మ భువార్ధితః. సీదంత్య భూరి భారేణ జాతో హ్యాత్మ భువార్ధితః. సముద్రమునందలి అధిక భారం కలిగిన నౌకవలే జగత్తు గొప్ప భారంతో కలత చిందెను. అంతటా నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకై ప్రార్థించగా అట్టి కష్టమును నివారించుటకు నీవు అవతరించితివని మరికొందరు పలుకుదురు. హరే కృష్ణ. ఓకే, సో ఇందాక శ్లోకంలో మూడు కారణాలు చెప్పారు. ఒకటి, దేవకీ వసుదేవులు చేసినటువంటి ప్రార్థన వల్ల జన్మించామని కొంతమంది అనుకుంటారు. రెండు, భక్తులైనటువంటి వాళ్ళని రక్షించడం కోసం వచ్చామని కొంతమంది అనుకుంటారు. మూడు, దేవతలకు శత్రులైనటువంటి అసురుల సంహరించడం కోసం నువ్వు జన్మించావు అనేటువంటి విషయాన్ని కొంతమంది అనుకుంటారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడికి మొత్తం ఐదు కారణాలు తెలియజేశారు. ఇప్పుడు ఆరవ కారణాన్ని తెలియజేస్తారు. ఏంటి అంటే, భూమి పాప భారంతో కలత చెందుతుండగా, అంటే అధిక పాప భారంతో భూమి కలత చెందుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఈ భూమాతను తీసుకుని క్షీరసాగర మదనం దగ్గరికి వచ్చి నీ గురించి, క్షీరసాగరం వద్దకు వచ్చి నీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ భూదేవి యొక్క కష్టాలను తొలగించడం కోసం సముద్రం మీద అధిక భారం కలిగినటువంటి నౌకలాగా నువ్వు అవతరించావు అనేటువంటి విషయం చెప్తుంది. పోలిక చూసారా ఎంత గొప్పగా చేశారు. ఆరవ కారణం అంటే కృష్ణుడి అవతరణకి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఆరవ కారణం. మరి ఈ ఆరవ కారణంలో ఏం చెప్తుందంటే పాపాత్ముల యొక్క పాపాలను తొలగించి వాళ్ళని ముక్తులను చేసే స్థితి వరకు కూడా వాళ్ళలో భక్తిని ప్రేమని పెంచడం కోసం నువ్వు అవతరిస్తావు అని అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క అవతరణ ఆయనకి లాభం కాదు, భగవంతుడి యొక్క అవతరణ వలన ఎవరికి లాభం? మనకి లాభం. ఎందుకు మనకి లాభం? అనేక పాపాలు చేస్తున్నటువంటి మనము ఒక్కసారి భగవంతుడి యొక్క లీల గురించి వినగానే, భగవంతుడు అవతరించారు కాబట్టి భగవంతుడి అవతరణ సంబంధించినటువంటి లీలల్ని మాట్లాడుకోవడం, శ్రవణం చేయడం, కీర్తన చేయడం, లేదు అంటే భగవంతుడు ఎవరైనా అసురుని చంపేశారనుకోండి, ఆ అసురుని చంపినటువంటి లీలల గురించి మాట్లాడుకోవడం, శ్రవణం చేయడం, ఇవన్నీ చేసామనుకోండి, మనకి లాభం కలుగుతుంది భగవంతుడి యొక్క శ్రవణం వలన, భగవంతుడి యొక్క లీలల వలన, వినడం వలన, మాట్లాడడం వల్ల మనకి లాభం కలుగుతుంది. అలా అవడం వల్ల భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములుగా మారిపోతారు. భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా ముక్త స్థితికి వచ్చేస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క అవతరణ వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భక్తులుగా మార్చడం మనల్ని, మనలందరికీ కూడా భగవంతుని మీద ప్రేమను పెంపొందించడం కోసం ఆయన అవతరించి లీలలు చేస్తారు. కాబట్టి భగవంతుడికి, భగవంతుడు ఉన్నారు, భగవంతుడు అవతరిస్తారు, భగవంతుడికి రూపం ఉంది, ఆ రూపంలో ఉండి భగవంతుడు లీలలు చేస్తారు. ఆ లీలలు చేయటం వల్ల భక్తులు ఆకర్షితులు అవుతారు. భక్తులు ఏ నిరాకారానికో లేకపోతే ఏ శూన్యానికో ఆకర్షితులు అవ్వలేరు.
భక్తులకి భావం ఉంటుంది, ఆ భావానికి ప్రతిస్పందించడం అనేటువంటి భగవంతుడి యొక్క కర్తవ్యం. అంతేకాని శూన్యంలో కూర్చొని లేకపోతే శూన్యం మీద ధ్యానం చేస్తూ ఏ భావము వ్యక్తం చేయకూడదు, లేకపోతే నిరాకారం మీద ధ్యానం చేస్తూ నిరాకారం మీద ఎలాంటి భావము వ్యక్తం చేయకూడదు, ఏ భావము లేనటువంటి స్థితి వరకు మనం వెళ్ళడం కోసం మన సాధన చేయటము అనేటువంటిది విరుద్ధమైనటువంటి విషయం భగవంతుడి యొక్క ప్రేమకు సంబంధించినంత వరకు. ఎందుకంటే భగవంతుడు భావాలని గ్రహిస్తారు, భావాలను గ్రహించాలి అంటే నిరాకారం మీద ఏం భావం ఉంటుంది, శూన్యం మీద ఏం భావం ఉంటుంది, భావము అనేటువంటిది ఒక రూపం మీద మాత్రమే ఉంటుంది. అది శ్రీకృష్ణ భగవానుడు అవతరించి రూపంలో ఉండి, అవతరించడానికంటే ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, అవతరించిన తర్వాత కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, సమస్త సృష్టి కూడా సృష్టి అవడానికంటే ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, సమస్త సృష్టి లయమైపోయిన తర్వాత కూడా శ్రీకృష్ణ భగవానుడు తన రూపంలో తన ధామంలో ఉంటారు. అలాంటి ఒక రూపం మీద మనము ఆకర్షణను పెంచుకోవడం కోసం భగవంతుడు అవతరించి మనల్ని భక్తులుగా మార్చి మన యొక్క భక్తిలో ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. సో అది శ్రీకృష్ణ భగవానుడు యొక్క అవతరణ యొక్క ధ్యేయం అని ఇక్కడ పాపభారాన్నంతా తొలగించడం కోసం భూమాత మీద నువ్వు అవతరిస్తున్నావు అని తెలియజేస్తున్నావు. ఇది ఆరవ కారణం. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కృష్ణుడు అవతరించడానికి అసలు కారణం ఏమిటి, నిజమైనటువంటి కారణం ఏమిటి, ఇవన్నీ కూడా అందరి అభిప్రాయాలు. అయితే నిజమైనటువంటి కారణం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ 35వ శ్లోకంలో తెలియజేస్తున్నారు మళ్ళీ శ్రీమాతాజీ. భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మభిః, భవే అస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మభిః, శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన, శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన. భౌతిక క్లేశముల యందు దుఃఖితులై ఉన్న బద్ధజీవులకు అవకాశము నసుకునే వారు ముక్తి నొందినట్లుగా చేయుటకు శ్రవణము స్మరణము అర్చనాదులను కూడిన భక్తియుత సేవను ఉద్దీపితము చేయుటకే నీవు అవతరించవని మరికొందరు పలుకుదురు. హరే కృష్ణ ప్రభు. ఇది అసలు కారణం. ఇక్కడ ఏం చెప్తున్నారు, సమస్య చెప్తున్నారు, తర్వాత సమస్యకి సమాధానము చెప్తున్నారు కుంతిమాత తన ప్రార్థనలో. ముందు సమస్య ఏం చెప్తున్నారు, సమస్త అంటే బద్ధ జీవన స్థితి ఒక సమస్య. ఎందుకు బద్ధ జీవన స్థితిలో మనం ఉన్నాము, అజ్ఞానం వలన, భౌతిక కోరికలు మనం కలిగి ఉండడం వలన, ఈ భౌతికమైనటువంటి కర్మలు చేస్తూ ఈ భౌతికమైనటువంటి విషయంలో దుఃఖితులమై ఉన్నాము. ఇది బద్ధ జీవన స్థితి. ఇది బద్ధ జీవన స్థితి ఏదైతే ఉందో దీన్ని మనకు ఒక సమస్యగా చూపించడం అనేటువంటిది జరిగింది. నిజమైనటువంటి సమస్య ఒక జీవుడికి అంటే ఇదే. మనము ఒక భౌతికమైనటువంటి విషయంలో అంటే ఒక జైల్లో బంధింపబడి ఉండడం అనేటువంటిది సమస్య. జైల్లో సుఖమే ఉంటుంది, ఏమీ ఉండదు. అలానే భౌతిక విషయంలో కూడా దుఃఖితులం అయిపోతూ కానీ మనం సుఖంగా ఉన్నాము, ఇంకా సుఖం కావాలి అనేటువంటి శ్రమను మనం ఏదైతే చేస్తున్నామో అది మనకు అర్థం కాకుండానే మనం దుఃఖించేటువంటి స్థితిలో మనం ఉండి కూడా మనము ఆ దుఃఖాన్ని మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇది సమస్య. ఈ సమస్యకి సమాధానం ఏం చెప్తున్నారు, అలాంటి బద్ధ జీవన స్థితిలో ఉన్నటువంటి వారు శ్రవణము స్మరణము అర్చనము అనేటువంటి భక్తియుత సేవలు గనక చేసేటువంటి అవకాశాన్ని కలిగించటం కోసం, వాళ్ళందరినీ కూడా ముక్తిని పొందేలా చేయడం కోసం నువ్వు అవతరిస్తున్నావు అని ఇంకొక కారణంగా తెలియజేస్తున్నావు. అంటే భగవంతుడి యొక్క అవతరణకి కారణం భగవంతుడు మనందరికీ కూడా ముక్తి వరకు తీసుకెళ్లడం కోసం. అందుకనే శ్రీకృష్ణ భగవానునో శ్రీరామచంద్రుడినో లేకపోతే భగవంతుడి యొక్క వివిధ అవతారాలను లేకపోతే ఏ విష్ణుతత్వాన్నైనా సరే మనం ఆశ్రయించి ఆ విష్ణుతత్వానికి కనుక మనం భక్తి చేయగలిగినట్లయితే, ఆ విష్ణుతత్వం మీద మనం కనుక ప్రేమను పెంపొందించుకోగలిగినట్లయితే మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అందుకు ఇన్ని అవతారాలు తీసుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. చైతన్య మహాప్రభువు కూడా అవతరించకపోతే మనందరికీ కూడా హరినామం దొరుకుండేది కాదు, హరినామం యొక్క గొప్పతనం మనందరికీ తెలిసి ఉండేది కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఒక భక్తుల్లో అవతరించి మనం ఎలా భక్తి చేయాలి అనేటువంటిది చూపడం కోసం చైతన్య మహాప్రభువుగా అవతరించడం. మరి చాలా గొప్ప భక్తి అంటే ఎవరు చేశారు, ఎవరు చేయగలరు? అంత భావాస్థితికి ప్రేమాస్థాయిని దాటి ప్రేమాస్థాయి వరకు వెళ్ళినటువంటి భక్తులకు ఉదాహరణ అంటే రాధారాణి. రాధారాణి యొక్క భావం గనక
ఏదైనా భక్తుల్లో ఉంటే ఆ భక్తుడు భక్తిలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నట్టు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు భక్తుడుగా అవతరించినప్పుడు సామాన్యమైనటువంటి భక్తుడుగా అవతరించలేదు. రాధారాణి యొక్క భావాలను తీసుకుని ఏ విధంగా రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి మీద విరహాన్ని చూపించిందో అలాంటి విరహాన్ని చైతన్య మహాప్రభువుగా అవతరించి చూపించడం అనేటువంటిది జరిగింది. అది రాధారాణి యొక్క విరహ భావం. చైతన్య చరితామృతం చదివితే చైతన్య మహాప్రభువులో శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి విరహ భావం ఎంత అనేటువంటి విషయం చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే మనకి గోవిందదాస్ కోర్చ అని చెప్పేసి గోవిందదాస్ అనే అతను ఒక శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభువుకి చాలా సన్నిహితుడు. సో చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. చైతన్య మహాప్రభు ఏం చేసినా కానీ గోవిందదాస్ ఒక సాక్ష్యంగా ఉన్నారు. ఆయన రాసుకున్నటువంటి డైరీ మన దగ్గర ఉంది. ఆ డైరీలో ఆయన రాసుకున్నటువంటి చైతన్య మహాప్రభువుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను చూస్తే మనకు అర్థమవుతుంది చైతన్య మహాప్రభువుకి శ్రీకృష్ణ భగవానుడి మీద ఎంత విరహంతో ఉన్నారు అనేటువంటి విషయం. సో కృష్ణ భగవానుడి యొక్క రంగును చూసిన ఆయనకి తన్మయత్వం వస్తుంది. సో తమాల వృక్షం చూశారు అంటే కృష్ణ భగవానుడిని చూసినట్టు ఫీల్ అయిపోయి తమాల వృక్షాన్ని వెళ్ళి కౌగలించుకునేవాడు. ఒకసారి ఎవరో ఒక జ్ఞానవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు వచ్చి నిరాకారం గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా చేస్తూ 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 చివరికి చైతన్య మహాప్రభువు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఆయన ఆయన చేస్తున్నటువంటి వాదనను తిప్పికొట్టగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. చివరికి ఆయనతోటి వాదించి నిరాకారమే అల్టిమేట్ అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళే అయిపోయారు అందరూ. అంత గొప్పగా వాదనలు చేసేవాళ్ళు ఆయన. అలాంటి వ్యక్తిని మరి సాకార రూపాన్ని నమ్మేటువంటి వాళ్ళు వచ్చి నాతోటి వాదన చెయ్యండి, నేను నిరాకారమే సాకార రూపం కంటే ఉత్తమమైనది అనేటువంటి దాన్ని నిరూపించే విధంగా నేను తత్వాన్ని చెప్తాను అని చెప్పేసి అన్నప్పుడు చైతన్య మహాప్రభు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి చైతన్య మహాప్రభువుని ఆయనతోటి మాట్లాడటానికి పంపిస్తారు. పంపించినప్పుడు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలోనే ఒక తమాల వృక్షం కనిపించగానే ఆయన తమాల వృక్షం యొక్క రంగు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రంగు ఒకటే అయిపోయేసరికి ఆ తమాల వృక్షాన్ని చూసి ఇక కృష్ణుడిని చూసినంత ఆనందంతో ఆయన ఆనంద అశ్రువుల్ని కాలుస్తూ ఆయన అష్టసాత్విక వికారాలను చూపించడం అనేటువంటిది వెళ్ళి తమాల వృక్షాన్ని కౌగలించుకున్నారు. తమాల వృక్షాన్ని వదిలిపెట్టలేదు. అది చూస్తున్నటువంటి ఆ నిరాకార వాది వెంటనే ఈ భావం కోసం నేను ప్రయత్నం చేసినా నాకు దొరకట్లేదు, ఆ భావం నీకు వచ్చింది అంటే నువ్వు నమ్మేటువంటి సిద్ధాంతం చాలా గొప్పది నేను నమ్మే సిద్ధాంతం కంటే అని చెప్పి చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకుని ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఇంతమందిని ఓడించినటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి చైతన్య మహాప్రభుకి గొప్ప భక్తులైపోయారు. చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని ఆయన నమ్మారు. సో సాకార రూపాన్ని నమ్మి సాకార అందుకని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఒక అరక్షణం పాటు దొరికినా కానీ ఎంత గొప్ప జ్ఞానైనా సరే భక్తుడిగా మారిపోతాడు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క దర్శనంతో ఆయన చైతన్య మహాప్రభువులో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం అనేటువంటిది రానటువంటి భక్తి నాకెందుకు అని చెప్పేసి ఆయన నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వ్యక్తి సాకార బ్రహ్మాన్ని పూజించే స్థాయి వరకు కూడా ఆయన భక్తిని పెంచుకోగలిగారు. కాబట్టి ఏం చేస్తున్నారు చైతన్య మహాప్రభు వచ్చి అని అంటే మనల్ని అందరినీ భక్తులుగా మార్చేస్తున్నారు. మనందరినీ కూడా భగవంతుడి వైపు ఆకర్షితులు చేయడం కోసం చైతన్య మహాప్రభువులా శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. అలానే ఇక్కడ చెప్తున్నటువంటి కుంతిమాత ప్రార్థనలో కూడా భగవంతుడు మనల్ని అందరినీ భక్తులుగా మార్చడం కోసం ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తారు, మనల్ని ముక్త జీవులను చేస్తారు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి చైతన్య లీలల నుంచి మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో భక్తి ఇంపార్టెంట్, భక్తి పెంపొందించుకోవడం చాలా అవసరం, అందుకోసమే భగవంతుడు కూడా అవతారాలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అయితే భక్తి ఎంత గొప్పది, భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మళ్ళీ 36వ శ్లోకంలో కుంతీదేవి ప్రార్థనలో తెలియజేస్తున్నారు. అన్నపూర్ణమాత శృణ్వంతి గాయంతి భీక్ష్ణశః శృణ్వంతి గాయంతి గృహంత్య వీక్షసః స్మరంతి నందంతి తవేహితం జనా
स्मरन्ति नन्दन्ति तवेहि तं जनाः तयैव पश्यन्त चिरेण तावकम् तयैव वस्यन्त्य चिरेण तावकम् भव प्रवाहो परमं पदाम्बुजम् भव प्रवाहो परमं पदाम्बुजम् ओ कृष्ण नी दिव्य सदन प्रभु ఓ కృష్ణ నీ దివ్య కర్మలను నిరంతరము శ్రవణము చేయుచు కీర్తించుచు పలికడి వారులు లేదా ఇతరులు ఆ విధముగా కావించుట పట్ల ముదము నొందుడి వారలు జన్మ మృత్యు పరంపరను ఆపగలిగిన నీ పాద పద్మములను నిక్కముగా దర్శించగలరు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం, కృష్ణు యొక్క అవతరణకి కారణాలు ఏంటో తెలియజేస్తున్నాం. అంటే భక్తియుత సేవను జన మనందరిలో మేల్కొల్పటము అనేటువంటిది ఆయన యొక్క అవతార లక్ష్యం. అలాంటి భక్తి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఏమొస్తుంది? మనం కృష్ణుడు అవతరించారు, కృష్ణుడి మీద ఆకర్షణ కలిగింది, కృష్ణుడు అవతరించారు, కృష్ణుడికి భక్తి చేసింది, అయితే మనకేమొస్తుంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అయితే నీ దివ్య కర్మలను ఎవరైతే నిరంతరం శ్రవణం చేస్తూ ఉంటారో, నీ దివ్య కర్మలను ఎవరైతే నిరంతరం కీర్తిస్తూ ఉంటారో, లేదు అంటే ఇతరులతోటి కీర్తించేలా చేస్తారో, అలా చేసి నీకు సంతృప్తిని కలిగజేస్తారో, అలాంటి వాళ్ళు జన్మ మృత్యు పరంపరను ఆపేస్తారు, నీ పాద పద్మాల దర్శనాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్తున్నారు. అంటే నీ ధామానికి వస్తారు. అంటే మనము కీర్తించేటప్పుడు మనకి ఆనందం ఉంటుంది, ఇతరులు కూడా కీర్తిస్తూ ఉంటే మనము అందులో కూడా ఆనందాన్ని పొందగలగాలి. అంటే భక్తి అంటే మనం మాత్రమే చేయటం కాదు, భక్తి అంటే మన తోటి వాళ్ళందరితోటి చేపించగలగడం. ఎప్పుడైతే మనము భక్తి చేసి మనకు ఆనందం వస్తుంది, ఇతరులు భక్తి చేస్తున్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం భక్తిలో పరిపూర్ణులం కాలేదు అని అర్థం, భక్తిలో మనం ముందుకు పోలేదు అని అర్థం. మనం భక్తులము అని మనం అనుకుంటున్నాము, కానీ నిజానికి మనం భక్తులం కాదు అని అర్థం. అందుకని ఇక్కడ కుంతీదేవి చెప్తున్నారు చూడండి, శ్రవణం చేస్తూ కీర్తన చేస్తూ శ్రవణం చేపిస్తూ కీర్తన చేపించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి భక్తులు అని అంటుంది. అంటే మనకి నిజంగా ఎప్పుడు ఆనందం రావాలి అని అంటే మనం భక్తి చేసినప్పుడు మాత్రమే కాదు, మనం సేవ చేసినప్పుడు మాత్రమే కాదు, మన తోటి వాళ్ళతోటి సేవ చేయించగలిగినప్పుడు మనకు ఆనందం, అది నిజమైనటువంటి భక్తి. అంటే మనకు సేవ చేయాలి అనేటువంటి కోరిక ఉంటే తప్పేం లేదు, కానీ మనం మాత్రమే ఎందుకు సేవ చేయాలి, మన తోటి ఉన్న వాళ్ళకి కూడా ఆ సేవ చేసేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అని కనుక మనం అనుకునే స్థాయి వరకు మనం వెళ్తే మనం భక్తిలో చాలా పురోగమించినట్లు. అలాంటి పురోగతికి శ్రీకృష్ణ భగవానుడు మెచ్చుకుంటారు. అలాంటి పురోగతులు అయినటువంటి వ్యక్తుల్ని శ్రీకృష్ణ భగవానుడు చాలా ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళని తన ధామానికి తన యొక్క పాద పద్మాల దర్శనానికి అర్హతని ఇచ్చేస్తారు. ఇది భక్తి యొక్క శక్తి. సో భక్తి అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకి కుంతీదేవి చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన మన స్థాయిలో ప్రచారం చేయాలి, మన స్థాయిలో ఎవరో కొంతమందిని మనం భక్తులుగా చేయగలగాలి, అప్పుడు మనం కుంతీదేవి చెప్పినటువంటి భక్తుల స్థాయిలో మనం కూడా ఉన్నట్లు. ఓకే, తరువాత అలాంటి భక్తి పెంపొందించుకోవాలి అని అంటే, సంపూర్ణ శరణాగతి రావాలి అంటే ఏం చేయాలి? సో దానికి మనకి అంటే అలాంటి ఇప్పుడు అలాంటి భక్తి నాకు ఇవ్వు అనేటువంటిది నెక్స్ట్ ప్రార్థన అనమాట. అంటే ఇప్పుడు కుంతీదేవి కంక్లూజన్ వస్తున్నారు, తమ ప్రార్థనలో కంక్లూజన్కి వస్తున్నారు, ముగింపుకి వస్తున్నారు. ఇప్పటి వరకు భగవంతుడికి కీర్తించేశారు, భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పేశారు, భగవంతుడు తనకు చేసినటువంటి సహాయాన్ని చెప్పారు, భగవంతుడి యొక్క అవతరణ యొక్క రహస్యాలను తెలియజేశారు. తర్వాత అలాంటి భగవంతుడు అవతరించినప్పుడు ఆయన మీద భక్తిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పారు, అలాంటి భక్తి మనలోకి రావడం వల్ల మనం పొందేటువంటి లాభాన్ని తెలియజేశారు. కాబట్టి ఆ భక్తి నాకు ఇవ్వు అని ఇప్పుడు కోరిక కోరుకుంటున్నారు. అంటే మనం భగవంతుడికి చేసేటువంటి ప్రార్థనలో కోరిక అనేటువంటిది చివరి స్టెప్, కానీ మనం ఏం చేస్తున్నాము, కోరికని ఫస్ట్ పెడతాం. ఫస్ట్ పెట్టి భగవంతుడి ముందు నిలగడగానే, దేవుడా నాకు ఆ కష్టం తీర్చు, ఈ కష్టం తీర్చు, నాకు ఆ సుఖాన్ని ఇవ్వు, ఈ సుఖాన్ని ఇవ్వు అని మనం కోరుకుంటాం. ఇది కాదు భక్తి. ముందు మనము క్షమాపణ చెప్పాలి భగవంతుడికి, మనము
తెలియకుండా తెలిసి అనేక తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి కోరిక కంటే ముందు క్షమాపణ ఉండాలి, క్షమాపణ కంటే ముందు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం అనేటువంటిది ఉండాలి. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించిన తరువాతనే మనం పవిత్రులం అవుతాము. ఇంకొకళ్ళ క్షమాపణ అడగడము అంటేనే మనలో పవిత్రత రావాలి. మనలో పవిత్రత లేకుండా మనం ఇంకొకళ్ళని క్షమాపణ కూడా అడగలేము. అలాంటిది భగవంతుడి ముందు చేయి చాచి క్షమాపణ అర్జించడము అని అంటే ముందు మనం పవిత్రులం అవ్వాలి. మనం పవిత్రం అవ్వాలి అంటే భగవంతుని కీర్తించాలి. భగవంతుని కీర్తించిన మరుక్షణమే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. అప్పుడు మనము భగవంతుని క్షమించమని అడిగేటువంటి అర్హతని పొందుతాం. ఆ తరువాత మనం భగవంతుడికి కోరికలను కోరచ్చు. సో ప్రతి ప్రార్థనలోనూ కోరికలు ఉంటాయి, కానీ గొప్ప కోరిక కోరుకోవాలి. భగవంతుడు ఇస్తే ఏమి ఇవ్వగలరో మనం అర్థం చేసుకుని కోరాలి, ఏది ఉత్తమమో అర్థం చేసుకుని కోరాలి. భగవంతుడు డైమండ్ ఇవ్వగలిగితే మనము గాజు పెంకు కోరకూడదు. కాబట్టి డైమండ్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. కానీ ఇక్కడ కుంతి మహారాణి లేకపోతే ధ్రువుడు లేకపోతే ప్రహ్లాదుడు ఇలాంటి గొప్ప గొప్ప భీష్ముడు అర్జునుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏమిటి మనం కోరాల్సినటువంటి కోరిక అనేటువంటిది. సో ఇప్పుడు మనకి ఈమె ఏం కోరుతుందో చూద్దాం. కుశశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అప్యధ్యనస్త్వం స్వకృతే హిత ప్రభో. అప్యధ్యనస్త్వం స్వకృతే హిత ప్రభో. జిహాససి స్విత్ సుహృదోను జీవినః. జిహాససి స్విత్ సుహృదోను జీవినః. ఏషాన్న చాన్యాన్ భవతః పదాంబుజాత్. ఏషాం న చాన్యాద్ భవతః పదాంబుజాత్. పరాయణం రాజసు యోజితాం హసాం. పరాయణం రాజసు యోజితాం సహా తాం హసాం. హే ప్రభు, సర్వ కర్మలను స్వయముగా నీవే వణరించి ఉంటేవి, అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణపైననే మేము సంపూర్ణముగా ఆధారపడి ఉన్నప్పటికీ రాజులందరూ మాయన శత్రుత్వము కలిగి ఉన్న ఈ సమయమును మమ్ము వీడి విడిచివేయుచుంటివా ఏమి? సో ఇప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి మాటను మాట్లాడుతున్నారు. యుధిష్ఠిరుడు రాజు అవడానికి ముఖ్య కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. ఆ విషయాన్ని కుంతిదేవి తన ప్రార్థనలో ఈ శ్లోకంలో ఒప్పేసుకున్నారు. మేము నా పుత్రుడు రాజు అయిపోయాడు, దానికి కారణం నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే నువ్వు లేకపోతే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ మేము గెలవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మీ మీద తప్ప మేము ఎవరి మీద ఆశ్రయించలేదు ఇంకా మేము, ఎందుకంటే నువ్వే మేము ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి స్థితికి కారణము. కాబట్టి మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాం, నీ మీదనే ఆధారపడి ఉన్నాం. ఇలాంటి సమయంలో అంటే ఇలాంటి సమయము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించినటువంటి సమయం. అలాంటి సమయంలో జనరల్గా ఏమవుతుంది, ప్రపంచంలో ఆ రాజులకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధుమిత్రులు అందరూ కూడా శత్రువులు అయిపోతారు. అంటే ప్రపంచం మొత్తం మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నటువంటి సమయంలో మాకు నీ రక్షణ ఎప్పుడైతే అవసరమో అప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది. అంటే పాండవుల యొక్క అన్ని పరిస్థితుల్లోనే కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నారు, అందుకే పాండవులు చాలా అదృష్టవంతులు. అలా కృష్ణుడి మీద కాకుండా మరి ఏ ఇతర దాని మీదైనా సరే ఆధారపడి ఉండడము అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే అది మనకి భవరోగాన్ని కలుగజేస్తుంది. పాండవులు కష్టంలోనూ సుఖంలోనూ కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నారు, కాబట్టి వాళ్ళకి భవరోగం లేదు. ఎవరైతే సంపూర్ణంగా కృష్ణుడి మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు సనాత అని అంటారు. ఎవరైతే కృష్ణుడి మీద ఆధారపడరో వాళ్ళని స్వతంత్రంగా ఉంటారు. అంటే కృష్ణుడు అంటే ఒకళ్ళ మీద ఆధారపడము అంటే స్వతంత్రత లేదు అని అర్థం. కృష్ణుడి మీద ఆధారపడి స్వతంత్రంగా లేనిటువంటి వాళ్ళు సనాత అని అంటే కృష్ణుడి మీద ఆధారపడకుండా మేము చాలా స్వతంత్రులము అని చెప్పుకునేటువంటి వాళ్ళని అనాథ అని అంటారు. అంటే ఆధారపడిన వాడు సనాథ అయితే స్వతంత్రంగా ఉన్నవాడు అనాథ. సో స్వతంత్రంగా ఉన్నవాడు మన దృష్టిలో అనాథ కాదు. సో ఎవరి మీద అయితే అయినా ఆధారపడి ఉన్నటువంటి వాడిని మనం అనాథ అని అంటాం. ఆ విధంగా మనము
అనాథలము సనాతలము కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ కుంతీదేవి తెలియజేస్తున్నారు ప్రార్థన. కాబట్టి మనము ఏ విధంగా అయితే పాండవులు అన్ని సమయాలలో శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఆశ్రయించి ఉన్నారో ఆ విధంగా మనం కూడా ఆశ్రయించగలిగితే అప్పుడు కృష్ణుడి యొక్క రక్షణ పాండవులకి ఉన్నట్లు మనకు కూడా ఉంటుంది. తర్వాత శ్రీదేవి మాత కేవలం నామ కేవలం నామ రూపాఖ్య కేవలం నామ రూపాభ్యం యదుభిః సహ పాండవాః కేవలం నామ రూపాభ్యాం యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి ఋషికాణామి వేషితుః భవతో దర్శనం యర్హి ఋషికాణామి వేషితుః ఆత్మ వయదొలిగినంతనే దేహము యొక్క నామ యశస్సులు నశించడి రీతి నీ కృపాదృష్టి శోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలన్నీను శీఘ్రమే అంతమొందగలవు. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు కుంతీదేవి. ఏమంటున్నారు, నువ్వు లేకపోతే మేము జీవం లేని శవాలము అని చెప్తున్నారు. అంటే ఇందాక శ్లోకంలో మాకు మీ రక్షణ కావాలి, మరి ఇలాంటి సమయంలో శత్రువులు పెరిగిపోయినటువంటి సమయము అనేటువంటి విషయం అన్నది. అయితే కృష్ణుడు అనొచ్చు, అలా ఎందుకు అంటున్నావు, పాండవులు చాలా శక్తివంతులు, వాళ్ళను వాళ్ళు రక్షించుకోవచ్చు అని మనం కూడా అనుకోవచ్చు. అంత గొప్ప వీరులు, కృష్ణుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి అని మనమైనా కూడా అనుకోవచ్చు. అందువల్ల వాళ్ళ యొక్క పరిస్థితి కృష్ణుడు లేకుండా ఏమవుతుంది అనేటువంటి విషయం ఈ శ్లోకంలో కుంతీదేవి తెలియజేస్తుంది. ఆత్మ లేకుండా దేహానికి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే స్థితి నువ్వు లేకుండా మేము ఉన్నటువంటి స్థితి అని చెప్తుంది. అంటే మా యశస్సు మొత్తం నశించిపోతుంది. నీ కృపాదృష్టి లేకపోతే పాండవులు యాదవులు వాళ్ళ వాళ్ళ యశస్సులని వాళ్ళ వాళ్ళ కర్మలని అన్నీ అంతమొందిపోతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆత్మ లేకుండా శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలు ఏ విధంగా అయితే పనిచేయకుండా పోతాయో అదే విధంగా కృష్ణుడు లేకుండా పాండవుల పరిస్థితి అయిపోతుంది అని కుంతీదేవి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇది ఎలాంటి శరణాగతితో చూడండి, కుంతీదేవికి ఉన్నటువంటి శరణాగతి మామూలు శరణాగతి. అంటే భగవంతుడు దృష్టి లేకుండా పాండవులు యశస్సు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ యశస్సు ఏ విధంగా ఉంది భగవంతుడి యొక్క దృష్టి వలన అనేటువంటి విషయం నెక్స్ట్ రెండు శ్లోకాల్లో మనకి తెలియజేస్తున్నారు. 39 నేయం శోభిష్యతే తత్ర యతే ధానీం గదాధర మేషాం న ప్రభుజీ నేయం శోభిష్యతే తత్ర యతే ధానీం గదాధర ఒక్క నిమిషం ప్రభుజీ ప్రభుజీ చెప్పండి. 39 చెప్పండి ప్రభుజీ. నేయం శోభిష్యతే తత్ర నేయం శోభిష్యతే తత్ర యదే ధానిం గదాధర యదే ధానిం గదాధర త్వత్పదై త్వత్పదైరంకితా భాతి తత్పైదరంకితా భాతి స్వలక్షణ విలక్షితై స్వలక్షణ విలక్షితై. హరి కృష్ణ. గదాధర కృష్ణ, నీ చరణ ముద్రములను దాల్చి ఉన్నందున నేడు మా రాజ్యము దివ్యముగా శోభించను, కానీ నీవు వెడలినంతనే అది అట్లు శోభిల్ల జాలదు. నెక్స్ట్ శ్లోకం ఇమే జన పదా స్పృద్ధ చదవండి గౌరీ. ఇమే జన పదా స్పృద్ధ ఇమే జన పదా స్పృద్ధ నుపకౌషధి వీరుధ వనాద్రిద్యుద్ధన్వంతో హేధం తే తవ వీక్షితై వనాద్రి దిన దద్యంతో హేద్యం తే తవ వీక్షితై. ఔషధులు ధాన్యము పుష్కలముగా లభించుట చేతను, వృక్షములు పొలభరితములగుట చేతను, నదులు చక్కగా ప్రవహించుట చేతను, పర్వతములు ధాతు వర్ణముల అగుట చేతను, సముద్రములు నిధిపూర్ణములై విరాజిల్లుట చేతను, నగరములు గ్రామములన్నీ సర్వ విధములా వృద్ధి చెంది ఉన్నవి. నీవు వాటిపై
వీక్షణము సాధించుటయే దీనికి అంతటికి కారణము. అంటే నీ పాద పద్మాల యొక్క ముద్రలు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఈ రాజ్యం మొత్తం కూడా దివ్యంగా శోభిల్లుతుంది. నీవు వెళ్ళిపోతే అలాంటి శోభ ఉండదు. నీవు దృష్టి సారించడం వలనే మా రాజ్యం అంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధికి సాధ్యమైంది. అది ఒక గొప్ప భక్తుడి యొక్క అవగాహన. మనకి ఏదన్నా ఉంటే మన కష్టం వల్ల, మన యొక్క గొప్పతనం వల్ల, మన యొక్క తెలివితేటల వల్ల మనం పొందాము అని అనుకుంటాం. కానీ కుంతిదేవి చూడండి, కృష్ణుడు లేకపోతే మేము సాధించిందంతా కూడా సాధ్యం కాదు అని అంటుంది. ఏది సాధించినా కృష్ణుడు కరుణ వలనే సాధించాము అనుకోవడం అనేటువంటిది ఒక గొప్ప భక్తుడి యొక్క లక్షణం. ఆ లక్షణం కుంతిదేవిలో మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే కృష్ణుడి మీద ఆధారపడడం అనేది ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి శక్తి. కృష్ణుడి మీద ఆధారపడకుండా నేను ఏదో చేసేసాను అని అంటే ఆ శక్తి నిజమైనటువంటి శక్తి కాదు. సో మనకి చతుశ్లోకి భాగవతం మనం 2వ స్కందం 10వ అధ్యాయంలో చూస్తే, చతుశ్లోకి భాగవతం శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడితో మాట్లాడినప్పుడు ఆయన నిజమైనటువంటి శక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కృష్ణుడి యొక్క కరుణ అనేటువంటిది మన మీద ఉన్నప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి శక్తిని కలిగి ఉంటాము. కృష్ణుడికి అభావంలో ఏది ఉన్నా కానీ అది నిజం కాదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నా కనెక్షన్లో ఏదైతే ఉందో అది నిజం, నా కనెక్షన్లో ఏదైతే లేదో అది నిజం కాదు, అది భ్రమ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే భౌతిక విషయం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లోకానికి ప్రతిబింబం, అంటే అది కూడా భగవంతుడి యొక్క కనెక్షన్లోనే ఉన్నట్టు. సో ఇలాంటి భౌతిక విశ్వం మనం మిథ్య అనుకుంటున్నాము, కానీ అది మిథ్య కాదు. కాకపోతే అది కొంత సమయానికి వ్యక్తమవుతుంది, కొంత సమయానికి వ్యక్తం కాదు. సో కాబట్టి ఇలాంటి భౌతిక విశ్వం ఎందుకు మిథ్య కాదు అంటే అది భగవంతుడితో కనెక్ట్ అయ్యింది, భగవంతుడి యొక్క బాహ్యశక్తి కాబట్టి. అంటే కృష్ణుడు ఎక్కడ ఇక్కడ ఉండాలి అని పాండవుల గురించి ఆలోచిస్తుంది కుంతిదేవి. కుంతిదేవి అందుకని కృష్ణుని ప్రార్థిస్తుంది. మరి కృష్ణుడు ఇక్కడ ఉంటే ఆమె తండ్రి వైపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యాదవులందరూ కూడా ఆమె తండ్రి వైపు వాళ్ళు, మరి వృష్టి వంశం అంటారు వాళ్ళని. వృష్టి వంశం వాళ్ళు ఏమైపోతారు అని ద్వారకావాసులు, లేకపోతే వృష్టి వంశులు అంటే ద్వారకావాసులు, కృష్ణుడి రక్షణ మరి వాళ్ళకు కూడా కావాలి కదా అని అంటుంది. అంటే కృష్ణుడి రక్షణ అనేటువంటిది తన భర్త వంశం వాళ్ళ వైపు వాళ్ళకి కలగాలి, తన తండ్రి వంశం వాళ్ళ వైపు వారికి కలవాలి అనేటువంటిది ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఒక ఆలోచన. అయితే ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనని మనకు చూస్తే భౌతికమైనటువంటి కోణంలో కనిపిస్తుంది. నా కుటుంబాన్ని క్షేమంగా చూడు, నా కుటుంబానికి రక్షణగా ఉండు. అటు వృష్టి వంశం వాళ్ళైతేయే, ఇటు పాండవ వంశం వాళ్ళైతేయే, పాండు వంశం వాళ్ళైతేయే, అందరినీ క్షేమంగా చూడు అనేటువంటిది ఇప్పుడు ఈమె కోరుకుంటున్నటువంటి కోరిక. మరి ఈమె గొప్ప భక్తురాలా, భౌతికంగా ఇప్పుడు మనం కూడా వెళ్ళి భగవంతుడి ముందు చేతులు జోడించి మా కుటుంబాన్ని క్షేమంగా చూడు అని అంటే మనం భక్తులు అయిపోయిన, మనం కూడా భక్తులు అయిపోయినట్టేనా? కాదు. వారి వల్ల పరిస్థితి, మరి కృష్ణుడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి కుంతీదేవి తన మనసులో ఆలోచన మొదలైపోయింది. అందుకనే ఆమె ఏమి జరుగుతుందో అనేటువంటి తనలో తానే ఆలోచించుకుంటూ, ఎందుకు నేను భర్త వైపు కుటుంబం కోసం లేక తండ్రి వైపు కుటుంబం కోసం సంక్షేమాన్ని అడుగుతున్నాను అనేటువంటి విషయం, కృష్ణుడు ప్రార్థనలో ఎందుకు చేస్తున్నాను అనేటువంటి విషయం మనకి తర్వాత శ్లోకంలో కుంతీదేవి మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే కుంతీదేవికి ఈ బంధాల యొక్క వ్యామోహం ఉంది అనేటువంటి విషయం మనకి ఇప్పటివరకు అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ శ్లోకంలో నిజంగా కుంతీదేవికి ఈ బంధాల మీద వ్యామోహం ఉందా, కుంతీదేవికి ఈ బంధాల మీద వ్యామోహం లేదా అనేటువంటి విషయం మనం 41వ శ్లోకంలో అర్థం చేసుకోవాలి. రామారావు గురుజీ, అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే. అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే. స్నేహ పాశమిమం చింధి దృఢం పాండుషు సృష్టిషు వృష్టిషు. స్నేహ పాశమిమం చింధి దృఢం పాండుష ఋషిషు. ఓ విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తి, కనుక దయచేసి నా స్వజనులైనటువంటి పాండవులయడ మరియు వృష్టి వంశస్థులయడ నాకు గల ప్రేమ పాశము ఛేదించి వేయము. సో ఇక్కడ మనకి
కుంతీదేవి యొక్క గొప్పతనం అనేటువంటిది అర్థం. ఇప్పుడు దాకా మనము కుంతీదేవి చాలా భౌతికంగా ఉంది అని అనుకున్నాం, కానీ సహజంగా శుద్ధ భక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అర్థం. శుద్ధ భక్తులు స్వలాభం కోసం భగవంతుణ్ణి ఏదైనా సరే కోరుకోవడంలో సిగ్గుపడతారు, కానీ కుంతీదేవి ప్రార్థనలో మన ప్రార్థనలు లాగానే ఉన్నాయి అనేటువంటిది, మన కుటుంబాన్ని రక్షించు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు అర్థం చేసుకుంటే అది ఒక కారణం మనకు అనిపిస్తుంది. కానీ దానికి కారణం ఇక్కడ మళ్ళీ మనకు చెప్తున్నారు, ప్రేమ పాశము అనేటువంటిది ఎంత శుద్ధ భక్తుడికైనా ఉంటుంది. శుద్ధ భక్తుడైనటువంటి వాడు తల్లిని తండ్రిని ప్రేమించకుండా ఏమి ఉండడు. శుద్ధ భక్తులైనటువంటి వాడు తన పుత్రుల్ని కూతుర్ని కొడుకుల్ని ప్రేమించకుండా ఏమి ఉండరు, వాళ్ళ మీద కూడా ప్రేమ పాశం ఉంటుంది. అయితే ఈ ప్రేమ పాశంతో బద్ధులైనటువంటి కొంతమంది కొన్నిసార్లు భగవంతుణ్ణి వరాలు అడగవచ్చు. కుంతీదేవి కూడా ఈ విషయము అర్థమైంది, కుంతీదేవి విషయంలో కూడా మనకి ఈ విషయం అర్థమవుతుంది. అందుకనే ఈ శ్లోకంలో మనకి ప్రేమ పాశాన్ని తెంచివేయి అనేటువంటి విషయం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం చూడండి, కుంతీదేవి ఉద్దేశం వారితో ఉన్నటువంటి అన్ని సంబంధాలు తెంచేయాలి అని కాదు, కుంతీదేవికి వారితో ఉన్నటువంటి శారీరక సంబంధాన్ని తెంచేయమంటుంది, వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని తెంచేయమని అంటలేదు. ఇక్కడ ప్రేమ పాశం అనేటువంటిది శారీరకంగా భౌతికంగా ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది నాకు అవసరం లేదు అంటుంది, వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మతో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది తెంచేయాలి అనేటువంటిది ఆమె ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడి భక్తులు, పాండురాజు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడి భక్తులు, ద్రౌపది కృష్ణుడి భక్తురాలే, పాండవులందరూ కృష్ణుడి భక్తురాలే, పుట్టినటువంటి పరీక్షిత్ మహారాజు కూడా కృష్ణుడి భక్తులే. భక్తులతోటి సాంగత్యం ఉండడం అనేటువంటిది ఇంకొక భక్తుడు కోరుకునేటువంటిది, కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంచాలి అని కోరుకోవటం అంటే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని క్షేమంగా ఉంచమని కోరుకున్నటువంటి కోరిక. అంతేకాని నేను వాళ్ళకి తల్లిని కాబట్టి, వాళ్ళు నా పుత్రులు కాబట్టి వాళ్ళని క్షేమంగా చూడు అని ఇక్కడ అంటలేదు. ఇక్కడ ఏమంటుంది, భౌతికమైనటువంటి ప్రేమని కలిగి ఉన్నాను కాబట్టి, శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నాను కాబట్టి వాళ్ళని క్షేమంగా చూడు అని అంటలేదు. ఆ శారీరక సంబంధాన్ని తెంచేసేయి, వాళ్ళు నీ భక్తులు, నేను నీ భక్తురాలని, నాకు వాళ్ళ సాంగత్యం కావాలి కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని ఇక్కడ ఏమో కోరుకుంటుంది. మరి పాండవుల వంశం వాళ్ళు, పాండవులు మొత్తం భక్తులు ఓకే, మరి వృష్టి వంశం వాళ్ళు, వాళ్ళు కూడా గొప్ప భక్తులే. వృష్టి వంశం వాళ్ళు గొప్ప భక్తులు కాకపోతే స్వయంగా భగవానుడే వాళ్ళ కుటుంబంలో జన్మించరు, భగవంతుడే వాళ్ళందరికీ సాహచర్యంతో ఉండరు, కాబట్టి వాళ్ళు భక్తులే. ఆ భక్తుల యొక్క క్షేమము, ఈ భక్తుల యొక్క క్షేమము మాకు కావాలి. ఎందుకు, వాళ్ళతోటి ఉన్నటువంటి శారీరక సంబంధం వల్ల కాదు, వాళ్ళతోటి నాకు ఉన్నటువంటి ఆత్మ సంబంధం వల్ల, వాళ్ళతోటి నాకు ఉన్నటువంటి భక్తి అనేటువంటి సంబంధం వల్ల, వాళ్ళతోటి నాకు ఉన్నటువంటి నీ ద్వారా ఉన్నటువంటి కనెక్షన్ వల్ల, వాళ్ళు నీకు భక్తులు, నేను నీకు భక్తురాలిని, కాబట్టి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. అందుకని వైష్ణవుడు అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటారు, ప్రేమ పాశానికి ఎలా ఏ విధంగానూ లోనం. కాబట్టి శుద్ధ భక్తులు శారీరక సంబంధాల అనేటువంటి విషయంలో ప్రేమించేటువంటి విధానం అనేటువంటిది ఇలా ఉంటుంది. అంటే తండ్రిని ప్రేమించిన, భర్తని ప్రేమించిన, పుత్రుని ప్రేమించిన, పుత్రికని ప్రేమించిన, కానీ వాళ్ళ యొక్క బంధం వెనకాల కారణం ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు భక్తులు కాబట్టి నేను వాళ్ళని ప్రేమిస్తాను అనేటువంటి ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన. కాబట్టి మీ కుటుంబ సభ్యులందరినీ భక్తులుగా మార్చండి. కుటుంబ సభ్యులందరినీ భక్తులుగా మార్చినప్పుడు కుటుంబ సభ్యులకి మీరు చేసేటువంటి సేవ భగవత్ సేవ అయిపోతుంది, భక్తి యోగం అయిపోతుంది. మీరు ఏమి తిన్నా ఏమి చేసినా భగవంతుడి కోసం చేసినట్లే అవుతుంది, ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులు భక్తులు అవుతారు. ఏ విధంగా అయితే కుంతీదేవి తన పుత్రుల యొక్క సుఖం కోరుకున్నా కానీ ఆధ్యాత్మిక స్థాయిలోనే ఎలా ఉందో, ఆ విధంగా మనం కూడా మన పుత్రులు, మన భర్త, మన తండ్రి, మన తల్లి కూడా సుఖంగా ఉండాలి. వాళ్ళ కోసం మనం సుఖంగా ఉండడం కోసం మనం ఒకవేళ ఎలాంటి కోరికలు కోరినా సేవలు చేసినా కానీ అది కూడా ఆధ్యాత్మికమే అయిపోతుంది. కాబట్టి కుంతి ప్రార్థనలు విన్న తర్వాత మన భౌతిక సంబంధాలను ఆధ్యాత్మిక సంబంధాలుగా ఎలా మార్చాలి అనేటువంటి దాని మీద మనం దృష్టిని సారించాలి. త్వయి మే అనన్య విషయ మతిర్మధుపతే సకు సకృ ప్రతిముద్వహాగంగేవౌము ధన్యతి. ఇక్కడ ఓ మధుపతి, ఎట్టి ఆటంకము లేకుండా గంగానది నిరంతరము సముద్రము వైపునకు ప్రవహించు రీతి
ఇతరుల వైపునకు మరలక నిరంతరము నీయందే నాకు ఆకర్షణ కలుగుతా. ఇది కుంతీదేవి తన ప్రార్థనలో కోరుకుంటున్నటువంటి కోరిక. గంగాదేవి తన ప్రవాహంలో అనేక అడ్డాలు వస్తూ ఉంటాయి. సో నిరంతరము సముద్రం వైపే ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్ని అడ్డాలు వచ్చినా, ఏ అడ్డం వచ్చినా గంగాదేవి ఆగదు, వెళ్ళిపోయి సముద్రంలో కలిసి తీరుతుంది. అలానే నాకు నీ యొక్క ఆకర్షణ కూడా అనేక భౌతికమైనటువంటి కష్టాలన్నీ వస్తున్నాయి. నాకు కూడా భౌతిక కష్టాలు లేకుండా సుఖంగా ప్రశాంతంగా కుంతీదేవి ఉన్నది కాబట్టి కృష్ణ భక్తి చేసింది అనుకుంటే మన తప్పు. కుంతీదేవికి చాలా కష్టాలు ఉన్నాయి. చిన్న చిన్న బాలురుగా పుత్రులు ఉన్నప్పుడే భర్తను కోల్పోయింది. అంతకంటే కష్టం ఏముంటుంది ఏ స్త్రీకైనా కానీ. కానీ శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేసింది. మనమేం చేస్తున్నాము, నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది నేను అందుకనే భక్తి చేయలేకపోతున్నాను అని మనం కారణాలు చెప్తున్నాం. కానీ నాకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ నేను భక్తి చేస్తాను అని కుంతీదేవి అంటుంది. కాబట్టి ఇంకా ఏం కోరుకుంటుంది, ఈ కష్టాలు నన్ను నీ నుంచి ఎక్కడ దూరం చేస్తాయో అలా దూరం చేయకుండా నీ యొక్క ఆకర్షణ నాకు నిరంతరం ఉండేలాగా నాకు దీవెనలు ఇవ్వు అని అంటుంది. కాబట్టి బంధాలను వదిలేయడం భక్తి కాదు, బంధాలను పట్టించుకోకుండా ఉండడం భక్తి కాదు. భౌతికమైనటువంటి బంధాలని ఆధ్యాత్మిక బంధాలుగా మార్చుకొని ఆ ఆధ్యాత్మిక బంధాలకి మనం చేసేటువంటి సేవ వల్ల మనం నిజమైనటువంటి భక్తులుగా మారు. ఓకే, ఇంకా శ్రీకృష్ణ కృష్ణ సఖా వృష్ణ్యశ భావని ధ్రువం రాజన్య వంశదహనా పవర్ఘ్య వీర్యం గోవింద గోవింద గోద్విజన్వ నురార్థి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. ఓ కృష్ణ, అర్జున సఖ, వృష్టి ఋషభ, భూమిపై కలతలకు కారణమైనటువంటి రాజవంశీయులను నీవు నశింపజేసేటివి. నీ శక్తి నశింపు లేనట్టిది. నీవు దివ్య ధామమునకు అధిపతివి. గోవులు, బ్రాహ్మణులు, భక్తులు, అనర్థులకు, ఆర్తులకు, ఆర్తులను హరించుటకే నీవు అవతరించదు. యోగేశ్వరుడు అయినటువంటి నీవే సమస్త విశ్వములకు దివ్య గురుడవు. దేవదేవుడు అయినటువంటి నీకు నేను గౌరవపూర్వక వందనములను అర్పించుకుంటాను. సో ఈ శ్లోకంలో ఈమె గౌరవపూర్వకమైనటువంటి వందనాలను తెలియచేయడానికంటే ముందు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కొన్ని లక్షణాలను తెలియజేస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి సంపూర్ణ సారాంశం అనేటువంటిది ఈ శ్లోకంలో కుంతీదేవి తెలియజేస్తున్నారు. ముందుగా శ్రీకృష్ణుని నువ్వు సర్వ ఆకర్షణీయమైనటువంటి భగవానుడివి అని అంటుంది. అందుకనే మొట్టమొదటి కృష్ణుని ఉద్దేశించి ఓ కృష్ణ అని అన్నది. అంటే కృష్ణ అంటే దాని అర్థం సర్వ ఆకర్షణీయుడివి అని అర్థం. ఇక రెండవది కృష్ణ సఖ అన్నది. కృష్ణ సఖ అంటే ఎవరు కృష్ణ? ఇక్కడ కృష్ణుడు అంటే అర్జునుడి పేరు కూడా ఇంకొక పేరు కృష్ణ. కృష్ణ సఖ అంటే అర్జునుడి యొక్క మిత్రుడివి నీవు అనేటువంటి ఇంకొక భగవంతుడి యొక్క గుణంలో ఇంకొకటి. తర్వాత వృష్ణి ఋషభ అన్నది. వృష్ణి ఋషభ అంటే వృష్ణి వంశంలో ఉత్తమమైనటువంటి వాడా అని, అంటే వాళ్ళ యొక్క యాదవ కులంలో మొత్తంలో కూడా గొప్పవాడు అని అర్థం. తర్వాత కలతలకి కారణమైనటువంటి రాజులను అంతమొందించినటువంటి వాడివి నువ్వు అనేటువంటి అంటుంది. అంటే ఇప్పుడు ఎవరి వల్ల దుర్యోధనుడికి సపోర్ట్ దొరికిందో వాళ్ళందరి సపోర్ట్ చూసుకుని దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలుపెట్టారు. అంటే దుర్యోధనుడికి సపోర్ట్ చేసినటువంటి రాజులందరూ కూడా సమస్త ప్రజానీకానికి కూడా కలతలకి గురి చేశారు. అలాంటి కలతలకి గురి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అంతమొందించేసావు నీవు అనేటువంటి విషయం. ఆ తర్వాత నీ శక్తి నశించినటువంటిది అని చెప్తున్నావు. ఇంకా గోవిందుడు నీవు అంటే గోవులకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడువు. తర్వాత బ్రాహ్మణులకి, గోవులకి, భక్తుల యొక్క ఆర్తులని హరింపచేసేటువంటి వాడువు. అందుకని నువ్వు అవతరించినటువంటి వాడివి. ఎందుకు అవతరించావు అంటే బ్రాహ్మణులకి, భక్తులకి, గోవులకి, వాళ్ళ యొక్క అలాంటి ఆర్తుల యొక్క ఆర్తిని హరించేసావు అని అంటున్నారు. తర్వాత యోగేశ్వరుడివి. సో యోగేశ్వరుడు అంటే యోగులందరికీ కూడా ఈశ్వరుడివి. తర్వాత అఖిల గురువి. అఖిల గురువు అంటే సమస్త విశ్వానికి నువ్వే దివ్యమైనటువంటి గురువి అని. తర్వాత నువ్వు భగవంతుడివి, పదవ గుణం. భగవంతుడివి అంటే అన్ని విభూతులని కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి నీకు నా గౌరవపూర్వకమైనటువంటి వందనాలు. ఇది కృష్ణుడి యొక్క కీర్తి. ఇక్కడ కుంతి మహారాణి ప్రార్థనలు ఇంతటితోటి కంప్లీట్ అయిపోతాయి.
ఆ తరువాత కుంతి మహారాణి చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన అర్జునుడు మనకి 7వ అధ్యాయంలో ప్రార్థనలు చేశారు, 4 శ్లోకాలు మాత్రమే చేశారు. తర్వాత 8వ అధ్యాయంలో ఉత్తర కూడా ప్రార్థన చేసింది, 2 శ్లోకాల్లో ప్రార్థన చేసింది. కానీ కుంతి ప్రార్థనలు చాలా వివరణగా ఉన్నాయి. కాబట్టి కృష్ణతత్వం మొత్తం కూడా మనకి అర్థమవుతుంది. కృష్ణుడు ఎలా దేవాది దేవుడు అనేటువంటి విషయం వర్ణించింది, కృష్ణుడు యొక్క లీలలు లీలల యొక్క గొప్పతనాన్ని వర్ణించింది, కృష్ణుడు గుణాలని వర్ణించింది, కృష్ణుడి మీద భక్తులు ఎలా ఆధారపడి ఉంటారు అనేటువంటి విషయాన్ని వర్ణించింది. కుంతీదేవి తన అవగాహన మొత్తాన్ని కూడా తర్వాత తన కోరికలని తన ప్రార్థనలో కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత కుంతీదేవి ప్రార్థనలు చేసిన తర్వాత మరి కృష్ణుడు ఏం చేశారు, కృష్ణుడు ఎలా స్పందించారు అని సూత గోస్వామి తర్వాత శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. సూత గోస్వామి పలికిన ప్రశస్తముగు వచనములను కూడినటువంటి కుంతీదేవి ప్రార్థనను ఆలకించినటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు మందహాసము చేశారు. ఆ మందహాసము యోగశక్తి వలె మనోహరముగా ఉండెను. ఆమె ఒక 20-25 శ్లోకాలు మాట్లాడితే శ్రీకృష్ణ భగవానుడి స్పందన ఎలా ఉందండి, ఒక మందహాసం. కృష్ణుని మందహాసము అంటే మామూలు విషయం కాదు. కృష్ణుడు సంతృప్తి చెందినప్పుడు మందహాసం చేస్తారు. మనం చేసేటువంటి ప్రతి డివోషనల్ సర్వీస్ అంటే భక్తియుత సేవ ఎందుకు చేస్తున్నాము, కృష్ణుని తృప్తి పెట్టడం కోసం చేస్తున్నాం. కృష్ణుని సంతృప్తి పెరచడం కోసం చేసినప్పుడు కృష్ణు నుంచి మనం ఏ వరము కోరకూడదు. అలాంటి ఒక రెసిప్రికేషన్, అలాంటి ఒక దివ్యమైనటువంటి స్పందన అనేటువంటిది ఇప్పుడు కుంతీదేవికి దొరికింది. అంటే నువ్వు చేసినటువంటి ప్రార్థనకి నాకు ఆనందాన్ని కలిగించింది అని కృష్ణ భగవానుడు తన మందహాసంతో తెలియచేశారు. అంటే భక్తుడు చేసేటువంటి శ్రమ శ్రీకృష్ణ భగవానుడు మందహాసంతో శ్రమ యొక్క మొత్తం మర్చిపోతాడు భక్తుడు. అంటే కృష్ణుడి స్పందన చిన్న మందహాసమైనా చాలు, ఆ మందహాసం మన సేవల వలన మన సేవతోటి సంతృప్తి చెందలేమేమో కానీ కృష్ణుని యొక్క మందహాసంతో మనం చేసినటువంటి కష్టంతో మనం సంతృప్తి చెందలేమేమో కానీ కృష్ణుని యొక్క మందహాసంతో అది సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ కుంతీదేవి ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక మందహాసం చేసి తన ప్రయాణానికి సిద్ధమైపోయాడు. అప్పుడు ఏం జరిగింది, ఏం జరిగింది అంటే ఏడుస్తూ యుధిష్ఠిరుడు వచ్చేశాడు. ఇంతకుముందు కృష్ణుడు బయలుదేరినప్పుడు ఉత్తరం వచ్చింది, సరే ఉత్తరం యొక్క కష్టం తీర్చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాలనుకున్నాడు, అప్పుడు కుంతీదేవి వచ్చింది, కుంతీదేవి ప్రార్థనలు చేశారు. కుంతీదేవి ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ మందహాసం చేసి బయలుదేరాలి అనుకున్నారు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు వచ్చేశారు. ఇప్పుడు ధర్మరాజు సమస్య ఏంటి, ధర్మరాజు రాజు అవడానికి అంతమంది చంపాల్సి వచ్చేసింది అని ధర్మరాజు ఎంతో చింతిస్తున్నాడు. అంటే ధర్మరాజు ఇప్పుడు విజయాన్ని పొందినప్పటికీ కూడా ఆయన సంతృప్తిగా లేరు. ఎందుకు అంటే ఆయన చింతిస్తున్నారు కాబట్టి. ఆయన ఎంత చింతిస్తున్నారు అంటే ఆయన యొక్క రోదనని ఆయన యొక్క ఆయన్ని ఓదార్చడము అనేటువంటిది ఎవరి సాధ్యము కాలేదు. అక్కడ ఉన్నటువంటి వ్యాసదేవుడు కానీ అక్కడ ఉన్నటువంటి మునులు కానీ అందరూ కూడా సర్ది చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అయినా సరే కృష్ణుడు దగ్గరికి వచ్చి రావడం అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుడు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ ధర్మరాజు మనసు కుదుట పడలేదు. అంటే ఇన్ని అద్భుతమైనటువంటి కర్మలు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ధర్మరాజుకి ఎందుకు ఊరట కలిగించలేకపోయారు, ఏంటి ధర్మరాజు మనసులో ఉన్నటువంటి బాధ, ఆ బాధను ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక క్షణంలో తొలగించలేకపోయారు అంటే ధర్మరాజు చెప్తే, ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పి శ్రీకృష్ణ భగవానుడి ద్వారా జ్ఞానబోధ చేసి ఆయన యొక్క ఊరటని ఆయనకు ఊరటని కలిగించడం అనేటువంటి చాలా చిన్న విషయం. అయితే కృష్ణుడు అలా చేయాలి అని అనుకోలేదు, భీష్ముడికి ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకున్నారు. తన శుద్ధ భక్తుడైనటువంటి భీష్ముడికి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. చూడండి, ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడి కంటే వయసులో పెద్దవాడు, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయసుతో సమానమైనటువంటి వయసును కలిగి ఉన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక భగవంతుడే అయినా కానీ ఈ భూమి మీద అవతరించినప్పుడు తను ఏ విధంగా కర్మలు చేశారు అనేటువంటి విషయం చూస్తే, తనకంటే పెద్దవాళ్ళకి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చూస్తే మనకి ఆయన యొక్క ఆదర్శనీయమైనటువంటి కర్మలు మనకు అర్థమవుతాయి. సో తనకంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి తన బోధనలు చేసి తను ఓదార్చడము అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అది కరెక్ట్ అని అనుకోలేదు. అందుకనే భీష్ముడికి ఒక అవకాశం ఇవ్వాలి.
సో ఆ విధంగా తనకున్నటువంటి శ్రేయోభిలాషులు, తనకున్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా మరణంతో చింతిస్తూ ఉన్నటువంటి ధర్మరాజు ఆ మోహితుడైపోయారు. మోహితుడై మాట్లాడుతున్నారు ధర్మరాజు. సో ఏమంటున్నారు అంటే, నేను చాలా పాపాత్ముణ్ణి, ఇంతమందిని చంపిన తరువాత, ఇన్ని అక్షోహిణుల సైన్యం చంపేసిన తరువాత, చిన్నపిల్లలు, బ్రాహ్మణులు, శ్రేయోభిలాషులు, తండ్రులు, గురువులు, సోదరులు అందరినీ నేను వధించేశాను. ఆ పాపం అనేటువంటిది నాకు వచ్చేసింది. ఎన్ని కోట్ల సంవత్సరాల పాటు నేను నరకంలో ఉంటే తప్ప నేను ఆ పాపం నుంచి విముక్తుని కాను అని చెప్పేసి ఆయన చింతిస్తున్నారు. కాబట్టి రాజు తన ప్రజల కోసం, ధర్మం కోసం సంహారం చేసినా కానీ ఎలాంటి పాపము ఉండదు, కానీ ఆ నియమాలు నాకు వర్తించవు అని అంటున్నారు ధర్మరాజు. ఎందుకంటే ఎంతో మంది బంధువులను చంపేసిన తర్వాత స్త్రీలందరూ కూడా అనాథలు అయిపోయారు. వాళ్ళందరికీ నేను శత్రువులను అయిపోయాను. స్త్రీలు అంటే ఇక్కడ అనాథలుగా మిగిలిపోయినటువంటి స్త్రీలందరికీ కూడా నేను శత్రువుని అయిపోయాను. ఎన్ని మంచి కర్మలు చేసినా కానీ ఇంత పాపానికి నేను పరిహారం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అక్కడ దానికి ఒక మంచి ఉదాహరణతోటి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఒక బురదతోటి బురదని శుభ్రం చేయలేము, బురదతోటి బురద నీటిని శుభ్రం చేయలేము, అలానే మద్యంతో మద్యపాత్రను శుద్ధి చేయలేము, అలానే ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ, ఎన్ని జంతు బలులు ఇచ్చినా కానీ నేను చేసినటువంటి పాపానికి పరిహారం అనేటువంటిది లేదు అని ఈయన ధర్మరాజు చింతిస్తూ కృష్ణుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. మరి కృష్ణుడి దగ్గరికి వచ్చినటువంటి ధర్మరాజుని కృష్ణుడు ఓదార్చకుండగా భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తాడు. భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు భీష్ముడు ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించారో అర్జునుడికి, అలా ధర్మ నియమాలన్నీ ఏ విధంగా అయితే బోధించారో కురుక్షేత్ర యుద్ధంలో, ఆ ధర్మ నియమాలన్నింటినీ కూడా ఇప్పుడు యుధిష్ఠిరుడికి భీష్ముడు బోధించబోతున్నారు. నెక్స్ట్ అధ్యాయంలో యుధిష్ఠిరుడికి భీష్ముడు ఏ విధంగా బోధించారు, ఏం విషయాలు చెప్పారు అనేటువంటి మనం చూద్దాము. ఆ తర్వాత భీష్ముడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి కొన్ని ప్రార్థనలు చేస్తారు. ఈ అధ్యాయంలో కృష్ణుడికి కుంతీదేవి ఏ విధంగా ప్రార్థనలు చేశారో ఆ విధంగా భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడికి ఎలా ప్రార్థనలు చేశారో మనము నెక్స్ట్ అధ్యాయం. సో శ్రీమద్ భాగవతంకి జై. ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ అధ్యాయం భీష్ముడి ప్రార్థనలు చూద్దాం. థ్యాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ మంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యః. దండవత్ ప్రణామ ప్రభు. హరే కృష్ణ.